బీజేపీ పార్టీ కొంచెం సందిగ్ధలో పడిపోయింది. ఇది భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా అంటే మొన్నటికి మొన్న టార్గెట్ మొత్తం కూడా కర్ణాటక ఎలక్షన్స్ ఉంటాయి కదా ఉంటుంది. కర్ణాటకలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మొదట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం తోటి ఒక ఆలోచన తోటి అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మీద ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న పొలాలు అట్టడుగు వర్గాల వరకు చివరి వ్యక్తికి అందినప్పుడే అది నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావించడం పార్టీ భారతీయ జనతా పార్టీ జరుగుతుంది. ఆ ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నం ఉంది. ఇంకా డిమోనటైజేషన్ ముఖ్య ఉద్దేశం బ్లాక్ మనీ తీసుకురావడం అని చెప్పి ఏకంగా స్వయంగా నరేంద్ర మోడీ చెప్పింది కదా. అంటే అది ఫెయిల్ అయినట్టేనా? 100% సక్సెస్. ఎట్లా సక్సెస్? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? మరి ఒక రకంగా తెలంగాణ ఉద్యమాన్ని వివేక్ కి ఎస్ కుమార్ సరితూగడ లేకపోతే సరిపోడ ఎందుకు డిఫేమ్ అయ్యే ప్రయత్నం అయింది? ఈ క్యాండిడేట్ సరిపోరా ఏంది అని నా పర్సనల్ కూడా తగ్గింది కొంత. అరే ఇంతకాలంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు పార్టీ కోసం అనేక లాయల్గా ఉన్నప్పుడు కూడా ఈ బేరీజు వేస్తుంది అది పార్టీ అని అనిపించలేదు మీకు? ఇప్పుడు జర్నలిస్ట్ మిత్రులు కోపంగా ఉండరు, నా రిలేషన్ కోపంగా ఉండరు, మా దగ్గర రావట్లేదు మా దగ్గర అంటే ఏం చేయాలి? సింగరేణిలో కూడా అనేక అక్రమాలు జరుగుతుంటాయి, మెడికల్ ఫిట్ స్కామ్ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఇన్ని జరుగుతున్నా కూడా ఇంత చాలా తీవ్రమైనటువంటి ఆత్మహత్యలు చూసినాం మనం ఈ మధ్య కాలంలో. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎస్ కుమార్ ఎక్కడ ప్రస్తావన రాలేదు, బీజేపీ పార్టీ నాయకులు యాక్టివ్ పార్టిసిపేషన్ కనిపించలేదు అక్కడ. బీజేపీ ఎస్ కుమార్ ఒక్కడే లేడు కదా అక్కడ. ఎస్ కుమార్ పార్లమెంట్ పోటీ అయితే లేదు, వ్యక్తులతో నడిచే పార్టీ కాదు ఇది, జాతీయ పార్టీ. హుజే హుజరాబాద్ ఎన్నికల్లో 2018లో మీరు పోటీ చేస్తే మీకు వచ్చిన ఓటు 3000, తర్వాత ఇటల్ ర్యాంక్ చేరికైన తర్వాత గెలుపు దిశగా వచ్చిందని అంటే ఆ వ్యక్తి రాందే పార్టీ ఎదుగుదల జరిగింది అక్కడ. అక్కడ మంత్రిగా పనిచేస్తున్నారు ఉద్యమ నాయకుడు, వాళ్ళు గెంటేసి అరెస్ట్ చేసి అవమానపరిచి పంపిస్తే డెఫినెట్గా గెలుస్తారు, వాళ్ళు గెలవకుండా ఎట్లుంటారు? అవకాశం ఉన్నప్పుడల్లా మోడీని పొగడం, అవసరం తీరినప్పుడల్లా మోడీని వినియోగించింది కేసీఆర్ గారు. నమస్తే, వెల్కమ్ టు వార్తావాణి మనోజ్ టాక్ షో. ఆయన పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తి, జర్నలిజం చేస్తూనే రాజకీయాల మీద మమకారంతో కావచ్చు, ప్రజల్లో సేవ చేయాలనే ఉద్దేశంతో కావచ్చు 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అనేక పదవుల కోసం ఒక మున్సిపాలిటీ చైర్మన్ అయితేనేమి, ఆ తర్వాత రాజకీయాల్లో మరింత ముందుకు ఎదిగేందుకు ఎమ్మెల్యే పదవి అయితేనేమి, ఆ తర్వాత 2019లో కూడా ఎంపీ పదవి అయితేనేమి, ఇలా అనేక స్థానాల్లో పోటీ చేసినప్పటికి కూడా ప్రజల నిర్ణయం మేరకు పెద్దగా విజయం సాధించకపోయినప్పటికి కూడా పార్టీలో పదవుల్లో అయితే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఒక జర్నలిజం చేసిన వ్యక్తి నుంచి ఇప్పుడు జాతీయ స్థాయి నాయకుడి వరకు కూడా ఆయన ఎదిగాడు. ఆయన ఎదిగిన విధానం చూస్తే మాత్రం ప్రజలు నిర్ణయించి ప్రజల ఆశీర్వాదం మెప్పు పొందకపోయినప్పటికి కూడా పార్టీలో లాయల్గా జాతీయ స్థాయి నాయకుడి వరకు ఎదిగిన విధానం కావచ్చు, అధికార ప్రతినిధిగా కావచ్చు, వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం కావచ్చు, జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా అనేక రాష్ట్రాలకు సంబంధించి కోఆర్డినేషన్ చేస్తున్న వ్యక్తి ఆయన ప్రస్తుతానికి. సో మరి రాజకీయ భవిష్యత్తు ఏంది? గతంలో ఎంపీగా పోటీ చేశారు, మరి రాజకీయంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఆయన నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? ఇంతకీ ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు, మరి బీజేపీ భవిష్యత్తు ఏంది? బీజేపీ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, అనేక మంది పార్టీ మారబోతున్నట్టుగా, అనేక మంది పార్టీని విడబోతున్నారు, రాష్ట్ర అధ్యక్షుని మార్పు కూడా ఉండబోతుంది, అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందుకు సంబంధించి ఆయన మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా సెక్రటరీ ఎస్ కుమార్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్. సో ఏంది రాజకీయంగా బీజేపీ పార్టీ కొంచెం సందిగ్ధలో పడిపోయింది? ఇదంతా బీజేపీ సందిగ్ధలో పడే అనే అవకాశం ఏమాత్రమూ లేదు. మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఏమి సందిగ్ధంలో పడుతుంది అంటే మొన్నటికి మొన్న టార్గెట్ మొత్తం కూడా కర్ణాటక ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఉంటుంది, కర్ణాటకలో అట్టర్ ఫ్లాప్ అయింది. మాకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎన్నికలు ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఇట్లనే అంటున్నది. మీకు ఒక ఉదాహరణ చెప్తాం, మాకు పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలు ఉండరు. పార్టీ 84లో వస్తుంది ఫస్ట్ ఎలక్షన్స్ అయినప్పుడు, 80లో పార్టీ ప్రారంభించినప్పుడు 84లో మొదటి ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీని గాడ్స్ చనిపివేయడం దాంతో విపరీతమైన సానుభూతి కాంగ్రెస్ పార్టీకి 444 సీట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే గెలిచింది. ఆ ఇద్దరు ఎంపీలలో ఒకరెవరు? గుజరాత్ నుంచి పటేలు, రెండో వ్యక్తి తెలంగాణ నుంచి
వరంగల్ పార్లమెంట్ సభ్యుడు జంగారెడ్డి గారు చేశారు ఇద్దరు ఎంపీలు అయితే ఈ ఇద్దరు ఎంపీలు పార్లమెంట్ లో నడిచేస్తా ఉంటే వాళ్ళ యొక్క స్థానాలకు వెళ్తూ ఉంటే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఆనాడు ప్రజలలో కుటుంబ నియంత్రణకు వాడుతున్నటువంటి ఒక స్లోగన్ ఉండేది హమ్ దోనో ఆప్కు దోనో అని చెప్పని మాకు ఇద్దరు చాలు మా కుటుంబం ఇద్దరు అనేది ఒక స్లోగన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద జాజుతోటి మన ఊళ్ళలో రాస్తుండ్రి దాన్ని పట్టుకొని వీళ్ళు అంటారు దేకు ఆ పార్టీ దోనో ఆ పార్టీ ఏ అట్లా అని చెప్పి మమ్మల్ని పార్టీ హేళన చేసిన సందర్భం ఇదంతా ఎందుకు ఉంటుందంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కొట్టి ఒక ఆలోచనతోటి జనసంఘం చూసినట్టే జనసంఘం కూడా నెహ్రూకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ విడదీసినప్పుడు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చినప్పుడు పోరాటం చేసినప్పుడు వ్యతిరేకం చేసిండు ఆ తర్వాత జనతా పార్టీగా వాళ్ళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత వచ్చిన తోటి మొరార్జీ దేశాయ్ ప్రెసిడెంట్ కూడా అందరూ కోరుకుంటే ఉండదు అప్పుడు విమర్శించింది ఈ రకంగా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఈ పార్టీ ఓర్వలేని పరిస్థితుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు 40 ఏళ్ల 42 ఏళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీని ఎక్కడ వీలైతే అక్కడ అవమానించే పరిస్థితి చేసినారు మీరు ఒక్కసారి చూడండి పార్లమెంట్లో మా ప్రస్థానం 2తోటే ప్రారంభమైంది వాళ్ళ ప్రస్థానం 444 సీట్లతోటి ఉంది ఈరోజు 44 సీట్లు లేదు పార్లమెంట్లో మేము 2తోటి ప్రారంభించిన పార్టీ మధ్యలో వాజ్పేయి గారు 2 సార్లు అధికారంలోకి వచ్చినారు ఆ తర్వాత 282 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు 2వసారి 303 సీట్లతో వచ్చినారు కేవలం 6-7 ఎమ్మెల్యే సీట్లు ఉన్నటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు ఇది కనబడదు భారతీయ జనతా పార్టీ అడ్డొచ్చిన అడ్డు తొలగించడం అది కాదు దోచుకోవడం ప్రజలలో మమకారం లేని ప్రజలలో ఆలోచన లేని ఎవరు కూడా ఓటేయరు మీరు ఎంత ఏమి చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఇన్ని రాష్ట్రాలు ఎందుకు గెలుచుకుంటూ వస్తున్నారు ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ ఏం చేసి జరిగిందని మీరు ఒకసారి చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ యొక్క ఆలోచన ముఖ్యంగా జవాబుదారితనంతో పనిచేస్తున్న పార్టీకి ఓట్లు వేయడం వల్లనే ఆశీర్వదించడం వల్లనే ఈరోజు అన్ని రాష్ట్రాల్లో అధికారంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒక్క మాటలో చెప్పాలంటే అంత్యోదయ మాకు పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఈ ప్రజాస్వామ్య ఫలాలు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ఫలాలు అట్టడుగు వర్గాల వరకు చివరి వ్యక్తికి అందినప్పుడే అది నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం జరుగుతున్నది ఆ ప్రయత్నం ఇప్పుడు వాళ్ళు చేసిన 54 ఏళ్ల పాలనలో ఎన్ని అక్కడ ఎన్ని చేసినారో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు కూడా గరీబీ హటో అన్నారు గరీబు ఇంకా అట్లనే ఉన్నారు ఇవి మోడీ గారు వచ్చిన తర్వాత డీబీటీ కార్యక్రమాన్ని పెట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి డైరెక్ట్గా నేరుగా 100 రూపాయలు ఏ పథకం ద్వారా వేసినా కూడా లబ్ధిదారులకు చేరే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి రూపంలో తీసుకొచ్చినారు ఆనాడు రాజీవ్ గాంధీ ఇదే పార్లమెంట్లో మళ్ళీ ప్రస్తావిస్తాం ఇక్కడ మేము ఇస్తున్నామండి మాకు బాధ అనిపిస్తున్నది 100 రూపాయలు మేము ఇక్కడ నుంచి పంపిస్తున్నాము కిందికి ప్రజల దగ్గర పోయేసరికి అది 15 రూపాయలుగా ఇస్తున్నది 85 రూపాయలు ఎవరు తిన్నారు ఈ 54 ఏళ్లలో 85 రూపాయలు 100 రూపాయలు పంపితే 85 రూపాయలు తిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా ఎన్ని లక్షల కోట్లు విలుమింటారు దానికి జవాబుదారి ప్రజలుగా వాళ్ళే వాళ్ళ ప్రజలమిస్తే చెప్పాడు బాధతోటి ఆవేదనతోటి చెప్తున్నారు పార్లమెంట్ నడి పార్లమెంట్లో ప్రకటించినారు అంటే ఎన్ని లక్షల కోట్ల పంచవర్గ ప్రణాళిక కానీ ఆ ప్రణాళికలు వచ్చిన డబ్బులన్నీ కూడా కింది ప్రజలకు చేరడంలో 85% మధ్య దళారులు తిన్నారని చెప్పి సాక్షాత్తు కాంగ్రెస్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఒప్పుకున్నాక ఆ డబ్బులను ఎవరు మిగినట్టు లేదు ఇప్పుడు 100కు 100 అమ్ముతున్నాయి 100కు 100 రూపాయలు అందుతున్నాయి 500 రూపాయల నుంచి బయలుదేరితే 500 రూపాయలు ఇక్కడ చేరుతున్నాయి కరోనా చూసినారు ఎప్పుడైనా ఏ స్కీమ్ అయినా కూడా వాళ్ళ జీరో అకౌంట్ తీసినప్పుడు కూడా ఇట్లనే హేళన చేస్తున్నారు ఈ జీరో అకౌంట్ ఏందండి ఏం చేస్తారు ఏం 15 లక్షలు ఇస్తారు కదా 15 లక్షలు ఇవ్వచ్చు అని అన్నాడు విదేశీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అవినీతి సుమ్మనంతా పట్టుకపోయిన వాళ్ళంతా కూడా అవి తీసుకొచ్చి మనం కనుక పంచితే 15 లక్షల రూపాయలు కూడా మన అకౌంట్ లో వేయొచ్చే అవకాశం ఉంది అంత దోపిడీ చేశారని చెప్పని కాంగ్రెస్ ఒకసారి చూసిందని చెప్పి నరేంద్ర మోడీ చెప్పారు కదా అవి వసూలైతే మనం వేయొచ్చు కానీ నేను మీకు 15 లక్షలు ఇస్తాను ఇక్కడ దాన్ని అంటే వసూలు చేసినారు వసూలు కావాలంటే వసూలు డిమోనటైజేషన్ ముఖ్య ఉద్దేశం బ్లాక్ మనీ తీసుకురావడం అని చెప్పి ఏకంగా స్వయంగా నరేంద్ర మోడీ చెప్పింది కదా అంటే అది ఫెయిల్ అయినట్టేనా 100% సక్సెస్ అండి ఎట్లా సక్సెస్ ఫీల్ ఏడు సైడ్ అప్పుడు డిమోనిటైజేషన్ బ్లాక్ మనీ ఏం రాలే కదా బ్లాక్ మనీ రావడం కాదు నీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూసిన ఆర్ సైమన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పినాడు ఎవ్రీ ఆయన అప్పుడు 1933లో వచ్చినప్పుడు సైమన్ చెప్పినాడు
ఎప్పుడు పదేళ్ళకి ఒకసారి గనుక నోట్ల రద్దు చేయకపోయినట్టయితే మోనోపాలి పెరుగుతుంది, అందరూ చాలా మంది దగ్గర డబ్బులు ఉండిపోతాయి, దానివల్ల దేశం ఆర్థికంగా దివాలా తీస్తుంది. కాబట్టి ఎవ్రీ 10 ఇయర్స్ ఖచ్చితంగా కరెన్సీని ముద్రని ఆపాల్సిందే, దాని సర్క్యులేషన్ ఆపాల్సిందే అని చెప్పి ఆనాడు పెట్టినారు. ఆయన సూచన మేరకు ఆర్బీఐ స్టార్ట్ అయింది. అంబేద్కర్ కేవలం ఈ కుల రిజర్వేషన్ అనేది చెప్పి చాలా మంది చూస్తారు. బ్రహ్మాండమైన ఆర్థికవేత్త, ఆయన చేసిన సూచనకి ఆర్బీఐ వచ్చింది, ఆయన నోట్ల రద్దు చేయాలనే విషయం, ఆయన చేసిన విషయాన్ని నరేంద్ర మోడీ గారు ఆమోదించిన ఆయన ఆలోచన విధానం అమలు చేసినారు. దానికి మనం చేయాలని, దాంట్లో ఏం జరిగింది, ఏం చేసింది అనేది, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడెట్లా మార్చుకున్నారు మనం అంటే, అంబేద్కర్ చెప్పిండు అందుకే ఆర్థిక సంస్కరణల విషయంలో మార్చినా చెప్పొచ్చు, కానీ డిమోనిటైజేషన్ పట్టుకొస్తా 15 లక్షలు ఇస్తా నాకు 15 లక్షలు ఇస్తా అని చెప్పనే మాటను వేయొచ్చు. చాలా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, 1 లక్ష రూపాయలు నేను 40,000 ఇవ్వచ్చు అని అన్నారు. మీరు 1 లక్ష రూపాయలు మీరు లేనప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం, విదేశీ విధానాల పట్ల, చట్టాల పట్ల, ఆ దేశాల్లో ఉన్న చట్టాల పట్ల, మన దగ్గర ఉన్న చట్టాలను తీసుకోవడం, మిగతా వాళ్ళందరూ కూడా తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది తెప్పించిన తర్వాత ఇప్పటివరకు చాలా ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. అవి అవుతే ఇవ్వచ్చు అని చెప్పి కానీ నేను తెచ్చేస్తా ప్రతి దగ్గరలో. అయితే చెప్పొచ్చేది ఏంటంటే, ఆ 0 అకౌంట్లు ఉండడం వల్ల ఈరోజు 33 కోట్ల మందికి, 42.5 కోట్ల మంది వాళ్ళందరికీ కూడా నేరుగా కరోనా సమయం కానీ ఇతర కానీ ఏ స్కీమ్ కూడా 500 రూపాయల, 1000 రూపాయల, 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్ పడుతున్నాయి. అది అది ఇప్పుడు ఎక్కడ మనకు తగ్గినట్టు, ఒక 5 రూపాయలు కూడా లంచం జరుగుతుంది. అదే ఆ లంచము అవినీతి పనులు బాధ అదే కదా, డైరెక్టు కథ మన గౌరవనీయులు కేసీఆర్ గారు అదే చెప్పారు కదా, మీరు డబ్బు నేరుగా వాళ్ళకి ఎందుకు ఇస్తారు, ఆ డబ్బు నాకు ఇవ్వండి, కరోనా డబ్బులు నేను కదా మంచిది, హెలికాప్టర్ మనీ మీకు తెలియదు ప్రపంచం, నేనే కనుక్కున్న దాంట్లో హెలికాప్టర్ మనీ అంతా కూడా ఉంటుంది, హెలికాప్టర్ మనీ ఆర్బీఐ నుంచి తీసుకొని మాకు ఇవ్వండి, మేము ఇక్కడ ఖర్చు పెడతామని అన్నాడు కదా, నీకు ఎట్లా ఇస్తానని లబ్ధిదారులకు ఇస్తానని చెప్పారంటే ఆయన కోపం. డబ్బులు నాకిస్తే నేను వస్తాను, కానీ మీరెవరు, మీరు సెంట్రల్లో ఉండే మీ పెట్టుబడి మీ పెద్దందరం ఏదన్నారు. అంటే కదా మీ వర్షన్ మీది, బీఆర్ఎస్ వర్షన్ బీఆర్ఎస్, కానీ చెప్తున్నా విషయం ఏంటంటే, ఇంకోటి చెప్పిన తర్వాత క్లారిటీ మనం సీరియస్ పాలిటిక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒక విషయం మంచిగా ఏంటంటే, మనకు తెలంగాణ సామెత ఉంటుంది, పంట అసలు పంట ఏమో డెట్స్ రైట్ ఆఫ్ విషయంలో ఎవరికి మాల్యాకి కావచ్చు, లేకపోతే అదానులకు అమ్మాయిలకు ఇచ్చేస్తారు రైట్స్ ఆఫ్ విషయంలో, ఈ చిన్న చిన్న పరిగ లాంటి పంట మొత్తం కూడా కింద బీరస్ తగ్గిస్తారు. మన కరోనా గురించి మీరు ఎగ్జాంపుల్ మాట్లాడితే కరోనా గురించి కోకొల్గా మాట్లాడుకోకండి. ఇప్పుడు మీ విషయానికి పర్సనల్గా వస్తే, అసలు ఏంది రాజకీయం ఎట్లా ప్రారంభమైంది, ఒక జర్నలిజం నుంచి సీరియస్గా రాజకీయ నాయకుల అక్రమాలను ఆకృత్యాలను బయటపెట్టాల్సిన జర్నలిస్ట్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం ఎట్లా స్టార్ట్ అయింది? అసలు జర్నలిస్ట్గా నేను మారడానికి కూడా కోల్బెల్ట్లో ఉన్న ప్రాంతంలో ఉన్నాను. నేను వస్తాను జర్నలిజం కన్నా మొదలు విద్యార్థి నాయకుడిని, నేను అక్కడ జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఎలక్టెడ్, అప్పుడు ఎలక్షన్స్ ఉండేవి, అవునవును, ఏదో నామినేటెడ్ కాకుండా ఎలక్షన్ పో ఉండేది. ఎలక్షన్లో వైస్ ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా గెలిచిన తర్వాత అప్పుడున్న కార్మిక బాడలలో ఉన్న పరిస్థితులు, మేము ఒక కార్మిక కుటుంబం, సింగరేణి కార్మికుడు, అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న సంబంధాలు, కార్మిక ఇబ్బందులు ఎలా ఉంటాయి, కుటుంబ వాడలలో బాధలు ఎలా రకంగా ఉంటాయి, ట్రేడ్ యూనియన్ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, బొగ్గు గన్నల దగ్గర కార్మికుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, రోజుకో యాక్సిడెంట్ ఎట్లా జరుగుతున్నాయి, వీళ్ళంతా గరిసిన కుటుంబం మీద పడుతున్న నేపథ్యం, అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మేము చూసిన వ్యక్తులుగా ఒక రివోల్ట్ మనస్తత్వం ఉన్నాయి. నేనే కాదు, కోల్బెల్ట్లో ఉన్న ఆనాటి యువకులందరూ కూడా 66, 65, 64 పుట్టిన అందరికి కూడా అలాంటి మనస్తత్వ స్వభావం ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారు, ఈ అటువంటి మనస్తత్వం వాళ్ళంతా కూడా చాలామంది వామపక్ష భావజాలం ఉన్నది, వీళ్ళంతా నక్సలైట్లు అనే ముద్ర కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి అది కాదు, కానీ ఆ తిరుగుబాటు మనస్తత్వం, ఇది ఇంత ఇంత ప్రమాదమైన పరిస్థితిలో కార్మికులు పనిచేసినా కూడా కుటుంబ అంత చూడలేని పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయనే బాధ, వారం జీతాలు ఉండేది, వారం జీతం వస్తే మళ్ళీ వారం వస్తారు జీతాలు లేకపోతుండే, జీతం దొరికిన ఒక్కరోజు మటన్ తీసుకొని తినేది, తెల్లారి 3 రోజులు మళ్ళీ పచ్చడి వేసుకొని తినే పరిస్థితులు, ఈ పరిస్థితులలో అన్నీ కూడా మేము గమనించిన వ్యక్తులుగా ఒక అప్పుడు కరీంనగర్లో జీవగడ్డ అని చెప్పి విజయ్ కుమార్ గారు ప్రారంభించినప్పుడు మంచి ఏమైనా రైటింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే మనకు చూడండి అంటే ఆనాడు రాజేంద్ర గారు అక్కడ వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం, అక్కడ చాలా ప్రముఖులు, నేను గోదావరి నుంచి అంటే పిట్టల రవీందర్, నేను, అల్లం నారాయణ గారు, అదేవిధంగా నగనూరు శేఖర్ గారు, కేఎన్ చారి గారు, మన గంట చక్రపాణి గారు, ఇట్లా చాలామంది అందరూ కూడా యువకులు అందరూ చేసినాం. అదే ఒక రకంగా అది ఒక కార్ఖానా, జర్నలిస్టుల కార్ఖానా, జీవగడ్డ పేపర్, సాయంకాలం దినపత్రిక. ఆ పరిస్థితిలో మా మనస్తత్వాలన్నిటి కూడా పత్రిక ద్వారా రాసి మేము ప్రతిబింబకుండా మేము సంతోషపడాం. ఆ మేమే ప్రింట్ తీసుకొని వచ్చి అక్షరాలతో ఫిట్ ఉండేది, తీసుకొచ్చి మళ్ళీ కార్మిక వాడల్లో డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఆ సందర్భంలో జరుగుతున్న క్రమంలోనే కొత్తగా ఈనాడు పేపర్ జిల్లా పత్రికలు స్టార్ట్ అయినాయి. ఆ జిల్లా పత్రికలు స్టార్ట్ అయినప్పుడు మరి మన అక్కడి నుంచి రిపోర్టర్ కావాలని చెప్పాను అన్నప్పుడు రామ మండల వ్యవస్థ కూడా అప్పుడు వెంట్రవరావు తీసుకురావడం, మండల విలేకరులు, జిల్లా పత్రికలు,
ఈనాడు విలేకరికి నేను 86లో ఉన్నాను. ఇంకప్పుడు ఇక ఫుల్ ఒక పెద్ద పత్రిక సమస్యనైనా ఏదైనా కూడా ప్రజెంట్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి చాలా ట్రేడ్ ఉన్నతలు పల్లెలలో ఉద్యమాలు పల్లెలలో హింస పోలీసులు చేస్తున్న వ్యతిరేక పనులు అదేనా వాళ్ళు చేస్తున్న వ్యతిరేక పనులు ఇటు ట్రేడ్ యూనియన్ మూమెంట్ ఆశ్చర్యపోతారు మీకు చెప్తే మేము కనీసం రోజుకు ఒక 10-15 సేవలు చూస్తాం. నేనే కాదు కోల్బెడ్లో జర్నలిస్టులు ఎవరమైనా అయితే బొగ్గు గన్లో యాక్సిడెంట్ సేఫ్టీ లేకుండా జరిగే సేవలు చూడాలి లేకపోతే పోలీసులు ఎన్కౌంటర్ ద్వారా ఇస్తే ఎన్కౌంటర్ సేవలు చూడాలి లేకపోతే నక్సలైట్లలో ఇన్ఫార్మర్ మీద వాళ్ళని చంపితే వాళ్ళ సేవలు చూడాలి. ఈ ఇవన్నీ కాదనంటే ఇక్కడ మన సూసైడ్ కేసులు ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి. బహుశా ఆ తరంలో పనిచేసిన జర్నలిస్టు చూసినని మృతదేహాలను ఎవరు చూడలేదు. ఈ రకమైన ఆలోచనతో ఉన్న క్రమంలోనే అక్కడ ఉన్న సామాజిక పరిస్థితుల మీద ఎన్టీపీసీ భూ నిర్వాసితుల మీద పోరాటాలు చేయడం ఇవన్నీ కూడా ఒకవైపు జర్నలిస్ట్గా ఉంటూనే అటు దళిత ఉద్యమాలు నడుస్తున్న క్రమంలో ఇన్వాల్వ్ అయినాం. నేనే కదా చాలామంది అయిన 2004లో రామగుండం మున్సిపాలిటీ చైర్మన్ ఎస్సీకి రిజర్వ్ కావడం ఆ ఎస్సీ రిజర్వ్ను అమలు చేయడంలో కూడా చాలామంది అందరము ఐక్య కార్యాచరణగా ఏర్పాటు చేసి అందరం పోరాటం చేయడం ఎందుకంటే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్తో కలిపి పెట్టాలని ఒక అక్కడి నాయకుడు అనడం మేమందరం వ్యతిరేకించడం కోర్టుకు పోవడం గొడవ కావడం ఇవన్నీ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. అందరూ మిత్రులంతా కలిసి నువ్వు కూడా చేయొచ్చు కదా చైర్మన్ అంటే నేను కూడా పోటీ చేసినాను. ప్రజల నుంచి అంత మద్దతు వస్తాను ఊహించలేదు. కార్మికులు అంత దీవిస్తారని ఊహించినంత మద్దతు జర్నలిజం అనేది ఒక బేస్ అయింది అయితే మీకు అంటే ఈ జర్నలిజం నేను అంత సింపుల్గా చెప్పినా కానీ అంత ఈజీ కాలేదు. అనేకమైన ఇబ్బందులు పడ్డాము పోలీసు వాళ్ళతో ఇబ్బంది పడ్డాము అనేక రకాల బెదిరింపులకు గురైనాము మమ్మల్ని పట్టుకపోయిన సందర్భాలు ఉన్నాయి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా మాకు అప్పుడు అండగా నిలబడి అంత చైతన్యం ఆ ప్రాంతం గోదావరికని కానీ రామగుణం కానీ ఉండే దానివల్ల మేము ధైర్యంగా కూడా మనకింత మద్దతు ఉన్నాక మనకి డబ్బు అనే కాకుండా మా పెన్ను పవరు వాస్తవాలు రాసినప్పుడు ఏ రకంగా ఉంటుంది అప్పుడు పత్రిక యజమానులు కూడా ప్రముఖంగా అచ్చు వేసేటి ఇది అట్లా. దానివల్ల ఆ ప్రాంత జర్నలిస్టులు అనేకమైన ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా మా ప్రెస్లు కాబట్టి యూనియన్ కూడా వాటిని ధీటుగా ఎదుర్కొన్నాం. ఎదుర్కోవడం వల్ల మంచి చర్చాడు సింగరేణి కుంభకోణం 110 కోట్ల సుంభ కోతి ఎల్ఐసి చాలా కుంభకోణాలు బయటికి వెళ్ళి రావడం జరిగింది. దాని ద్వారా ప్రజలు ఆశీర్వదించారు 2004లో ఓటు రాగానే భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ పోటీ చేశారు. అప్పుడు కూడా అప్పుడు ఇండిపెండెంట్గా రామకృష్ణారెడ్డి గారు అటు వెంకటనారాయణ రెడ్డి గారు హనుమంత్ గౌడ్ గారు వీళ్ళంతా కూడా వచ్చి మాకు బీజేపీకి రావాలి అన్నట్టు మా దగ్గర పెద్దందరూ కూడా కూర్చున్నాం. ఎలాగే నువ్వు దిగినావు ఎన్నికలు పోటీ చేసినావు కాబట్టి గారు మూవ్గా అని చెప్పి చెప్పడం నేను అని అందరూ అన్నారు. అది మామూలు గ్రామీణ విలేకరుల నుంచి స్టాఫ్ రిపోర్టర్ బ్యూరో చీఫ్ కోల్ బెల్ట్ ఇన్ఛార్జ్ చేసింది కదా 16-17 ఏళ్ళ కెరీర్ను ఖతం చేసుకొని మళ్ళీ కొత్తగా రాజకీయాలపోతే అది భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడము అని వాళ్ళ కొంచెం అనుమానాలు ఆ నాయకుల దగ్గర చెప్పారు. ఏం పర్లేదు మీకేం పర్లేదు తప్పకుండా మేము కుమార్ గారికి ఇచ్చే తగిన ప్రాధాన్యత ఇస్తాను వాళ్ళు హామీ ఇవ్వడం. ఆ మరునాడే రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ అధ్యక్షుడు మేము తెలంగాణకు మద్దతు ఇస్తున్నాము తెలంగాణకు భారతీయ జనతా పార్టీ మోదీ తెలంగాణకు జయ అని చెప్పని ప్రకటన రావడం జరిగింది. 4లో 5లో అక్కడ గోదారికంలో కమ్యూనిటీలో తెలంగాణ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అక్కడ చేరకద ఆ రకంగా భారతీయ జనతా పార్టీలో ఇంట్రెస్ట్ అయితే అప్పటికి మేడారం ఉన్నటువంటి రామ కాన్స్టిట్యూన్సీ డీలిమిటేషన్ రాగానే ధర్మపురి ఎస్సీ అయింది రామగుణం జనరల్ అయింది. అప్పటికి 52 ఏళ్ళుగా జనరల్ ఉన్నటువంటి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ జనరల్ కాగానే రాజకీయ నాయకుల్లో కాంపిటీషన్ పెరిగింది. మున్సిపాలిటీ రావడానికి లోకల్ లీడర్షిప్ పెరిగింది కౌన్సిలర్ కార్పొరేట్ల లీడర్షిప్ పెరిగింది అంతకుముందు నోటిఫైడ్ ఏరియా ఉండేది. ఈ రకంగా రాజకీయ చైతన్యం పెరిగింది. అక్కడ కార్మికుల పిల్లలు అక్కడ పుట్టిన వాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎదుర్కొనడానికి అవకాశం వచ్చింది. ఒక కార్మికుల వాడలో ఉన్న వ్యక్తులము మనం అసెంబ్లీ పోటీ చేసేదాకా పోయి అనేది ఊహకందని విషయాలు. ఒక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ టికెట్ ధర్మపూర్లో మనకి మొదటి టికెట్ ఏర్పడిన కాన్స్టిట్యూన్సీలో మనకి ఇస్తుందని చెప్పని ఊహించను కదా. ఊహలు ఏదో వాడక అందరం అక్కడ ఉండే వాళ్ళం ఒక అసెంబ్లీ టికెట్ ఇవ్వడం నాకే కాదు చాలామంది అంతా కూడా ఇప్పుడు అందరు కార్మికులే కదా. అయితే కార్మికులు కార్మికుల పిల్లలు మాల మల్లేశం కార్మికుడు పోపులీశ్వర గారు కార్మికుని కొడుకు ఈ రకంగా అడ్డూరు లక్ష్మణ గారు కార్మికుని కొడుకు ట్రేడ్ యూనియన్ నాయకుని కొడుకు ఈ రకంగా ఎవరు తీసినా కూడా కార్మికుల పిల్లలు ఆ ప్రాంతంలో మందమరి కానీ చెన్నూరు కానీ నల్లల వదులు కార్మికుని కొడుకే ఇట్లా ఎవరు తీసుకున్నా కూడా ఒక తరం కొత్త తరం కొత్త తరం పైకి వచ్చింది. ఆ రకంగా నేను 2009లో ధర్మపూరి చేయడం ఇక ఆనాటి నుంచిగా మళ్ళీ నేను పార్టీ కార్యక్రమంలో అక్కడ ఓడిపోవడం జరిగింది. పార్టీ కార్యక్రమంలో కూడా
పార్టీ నాకు అన్ని రకాలుగా నాయకత్వం అప్పచెప్పడం లేదు. మళ్ళీ వెనక చూడట్లేదు. పార్టీ ఏది చెప్తే పని, పార్టీ కార్యక్రమం అంతే. పార్టీ ఏది చెప్తే ఈ పని చేయంటే అది పని, ఏ పని లేకపోతే పార్టీ పని తప్ప ఇంకొక పని లేదు మనకి. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది మరి? అసలు బీజేపీ పార్టీ అంటే సపోర్ట్ చేసింది, అక్కడ మద్దతు తెలిపింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఉన్నటువంటి ఎక్కువ యాక్టివ్ పార్టిసిపేషన్ ఎస్ వీళ్ళు చేసి అని గుర్తింపు అది ఎవరికైతే లేదు. ప్రత్యేకంగా మీకైతే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమాన్ని మనం చూసినట్టయితే ఒక రకంగా తెలంగాణ ఉద్యమాన్ని మార్కెట్లో ఎన్కేజ్ చేసుకుని పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ. ఈ మాట ఎందుకంటున్నాంటే మనకు ఛానల్స్ లేవు, పత్రికలు లేవు, క్రియాశీలకంగా పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఒకసారి చూడండి, జేఏసీ ఏర్పడింది. ఆ జేఏసీలో చేరమని చెప్పని జేఏసీ చైర్మన్గా కోదండరామ్ మా దగ్గరకు వచ్చినప్పుడు జేఏసీలు అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు? ప్రజాపంత పార్టీలు, సిపిఐ, సిపి వీళ్ళందరూ కూడా సిపిఐ సిపి వాళ్ళు వ్యతిరేకించుకొని వామపక్ష ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమో లేదా చంపడమో ఇట్లా కార్యక్రమం జరిగినాయి. వాళ్ళంతా కూడా వాళ్ళ సిద్ధాంతం మాకు ఘర్షణ వాతావరణంలో చాలామంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చనిపోయినారు. ఆ పార్టీ ఉన్నటువంటి జేఏసీలో కూడా భారతీయ జనతా పార్టీ చేరింది. ఎందుకు చేరింది? తెలంగాణ ప్రజల ఆకాంక్ష కూడా చేరింది. అది పక్కకు పెడదాం కొద్దిసేపు. మనం తెలంగాణ ప్రజలు 69 నుంచి మొదలుకొని అంతకుముందు పోరాటం చేస్తారు కాబట్టి మనం 90 కూడా చేసినాం, ఇప్పుడు చేద్దామని చెప్పి చేసి ఆంధ్రాకు ఒక ప్రత్యేక ఆంధ్ర కమిటీ వేశారు, తెలంగాణకు ఒక ప్రత్యేక కమిటీ వేసినారు. తెలంగాణ ప్రత్యేక కమిటీలో విద్యాసాగర్రావు గారు, రాజేశ్వరరావు గారు, అదే తర్వాత నేను కో చైర్మన్గా నేను అందరం కూడా ప్రతి ప్రాంతంలో అనేక ఉద్యమం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగిన అనేక పోరాటంలో భారతీయ జనతా పార్టీ జేఏసీలో భాగస్వామైన పోరాటాలు పొందింది. అదేవిధంగా భారతీయ జనతా స్వయంగా కూడా అనేక పోరాటాలు చేసింది. ఇప్పటికి కూడా చాలామంది కేసులు ఉన్నాయి. మొన్నటి దాకా రైల్వే కేసులు ఉన్నాయి మా అందరి మీద. అయితే ఇవన్నీ మేము చెప్పుకోలేదు. పార్లమెంటుని ముట్టడి ఎవరు చేశారండి? కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయలేదా? కిషన్ మేము దెబ్బలను తగ్గి వాటర్ కింద చూడదు. ఇప్పటికి చెవు వినపడదు కిషన్ రెడ్డి గారికి. ఇప్పటికి చెప్తున్నాను, చెవు ఒకటి వినపడదు చక్కగా. కొడితే వాటర్తో కొడితే ఎగిరిపడ్డాం, మేము అందరూ ఎగిరిపడ్డాం. అందరూ పోయిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయినాము. ఎవరు అరెస్ట్ అయ్యారు? తెలంగాణ ఉద్యమం ఢిల్లీని అడిబొడ్డున అరెస్ట్ అయిన పార్టీ కార్యకర్తలు ఎవరు ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ. ఇది ఒక్కటే కాదు, మళ్ళీ పార్లమెంటు ముట్టడికి పోయినాం. ఒకసారి ప్రధానమంత్రి ముట్టడికి, ఒకసారి 72 గంటల దీక్ష వెళ్తే మొత్తం గుర్రాల కోటి కూడా కొట్టిస్తే దాదాపు మన తెలంగాణలో వచ్చిన కార్యకర్తలు 15 మంది కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగినాయి. అందరినీ కూర్చోబెట్టిన సుష్మా స్వరాజ్ గారు వచ్చి వాళ్ళందరినీ పరామర్శించి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ వేదిక మీదకి అందరూ నాయకులు వచ్చినారు. ఇంతకన్నా ఎవరు చేశారు, ఏ రకంగా చేసినారు? అది పోని అది ఒక భాగం. అది ఉద్యమంలో భాగస్వామి. పార్లమెంట్లో బిల్లు పెట్టినాక మేము కనుక ఓటు వేయకపోతే తెలంగాణ వచ్చేదా? అయితే ఇవన్నీ కూడా సింగరేణిలో 4 రోజులు నేను అమరణ దీక్ష చేసిన గోదారికంలో తెలుగు గోదారికం ప్రజలందరూ తెలుగు ఫోన్ అమరణ దీక్ష చేసిన చాలా ఉద్యమం అందరం కలిసి జేఏసీగా ఫోన్ చేసినాం. కార్మికులకు అందరూ కూడా మొట్టమొదటిసారి సకల సమ్మలో సైరన్ ఉంది సింగరేణి కార్మికులు. ఇవన్నీ కూడా అన్నిట్లో భాగస్వామ్యం ఉంది. అయితే ఇక కుట్రపరంగా భారతీయ జనతా పార్టీని ఎక్కువ ప్రచారంలోకి రాని కుట్ర ఒక రకంగా జరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మా వైఫల్యము ప్రచారం చేయడంలో మాకేమో సిద్ధాంతపరంగా పోతున్నాం, మనం ఖచ్చితంగా ప్రజల హామీ కోసం చేస్తున్నాం అనే మాట తప్ప దీన్ని మనం మార్కెట్ చేసుకోవాలా, దీని ద్వారా మాత్రమే మనం ఓటు సాధించాలని నేను కూడా అనుకోలేదు. అందుకే ఈ రకంగా కీలక పాత్ర పోషించింది నాటి నుంచి నేటి వరకు భారతీయ జనతా పార్టీ. అనేక సందర్భంలో గవర్నర్ కేసీఆర్ గారు కూడా మాట్లాడినారు, సుష్మా స్వరాజ్ గారు కానీ వీళ్ళందరూ సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేసి వస్తాం. సరే, ఇక వ్యక్తిగతంగా మీ విషయానికి వస్తే 2014 మీరు ఎక్కడ పోటీ చేయలేదు, అది దానికి కారణం వేరే ఉండొచ్చు. కానీ 19కి వచ్చేసరికి ఆన్ ఆఫ్ సడన్గా ఎస్ కుమార్ గారి పేరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రకటించారు బీజేపీ. అసలు ఏంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ సర్వేలు చేయడం అనేది సిస్టమ్. ఓకే, కోల్బెల్ట్ ప్రాంత వాసిని, క్రియాశీలకంగా పనిచేస్తున్న వ్యక్తిని, స్టేట్ సెక్రటరీగా 2 సార్లు అధికార ప్రతినిధిగా ఉండను, అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం, మున్సిపల్లో వచ్చిన ఓట్లు, ఈ కోల్బెల్ట్లో ఉన్నటువంటి రాజకీయంగా జర్నలిస్ట్గా ఉన్న పరిచయాలు, కార్మిక ఇవన్నీ కూడా చూసినప్పుడు నా పేరును పార్టీ సిఫారసు చేయడం, సిఫారసు చేసి ఆమోదించడం జరిగింది. జరిగిన తర్వాత వివేక్ గారు, వెంకటేశ్వర గారు నేను చేరుతా అని చెప్పి మధ్యలో కబురు పంపడం, కొన్ని 10-15 రోజులు నా పేరు అంటే ప్రకటించినప్పుడు కూడా ఆపడము. ఇది దీనివల్ల ఆపడం వల్ల ఏమైందంటే నా టైం కిల్ అయిపోయింది. ఈ క్యాండిడేట్ సరిపోరా ఏంది అంటే నా పర్సనాలిటీ కూడా తగ్గింది కొంత. అరే పెద్దపల్లి మరి
వివేక్ గారిని ఆలోచించాలంటే కుమార్ను మనం ఆపిన ఇదైంది కదా అని ఆ రకంగా కూడా ఇబ్బంది పడ్డాము. ప్రజలను నేరుగా కలుసుకున్నా, రిలేషన్స్ని కలుసుకోలేని పరిస్థితి, నా కార్మికులను కలుసుకున్న పరిస్థితి, సింగరేణి మైండ్ల మీద పోలేని పరిస్థితి. సమయమే ఎక్కడిది? వార్డు ఒక వార్డులో కౌన్సిలర్ గెలవాలంటేనే నెల రోజుల సమయం సరిపోతుంది. ఒక పెద్దపల్లి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు తిరగాలంటే ఇటు కోల్బెల్ట్ తిరగాలి, ఇటు గ్రామీణ ప్రాంతం తిరగాలి, అటు లక్షడిపేట పోవాలి, అటు బెల్లంపల్లి పోవాలి, నిన్నెలు పోవాలి, చెన్నూరు పోవాలా, మంతినిలో ఉండే అక్కడ కాటారం, మహాదేవ్పూర్ పోలేదు నేను. అంతమంది జర్నలిస్ట్ మిత్రులు కోపంగా ఉండరు, రిలేషన్ కోపంగా ఉండరు, మా దగ్గర రావట్లేదు మా దగ్గర అంటే ఏం చేయాలి? అప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వివేక్కి ఎస్ కుమార్ సరితూగడా లేకపోతే సరిపోడా, ఎందుకు డీఫేమ్ అయ్యే ప్రయత్నం అయింది, అట్లాంటి ఏమైనా జరిగిందా? కార్యకర్తని అట్లా చూడరు పార్టీ, అట్లా అనుకున్నప్పుడు నా నన్నందుకు టికెట్ ఇది అట్లా కాకుండా, ఒక ఎంపీ మాజీ ఎంపీ ఉండడం వల్ల, వాళ్ళ ఫాదర్ కూడా ఒక కాంట్రీ నాయకుడు, అనేకసార్లు మంత్రిగా ఉండడం వల్ల, కొంత ఆ ప్రాంతంలో ఉండడం, కొంత ఆర్థికంగా కూడా కొంత బలంగా ఉండడం వల్ల తప్పకుండా ఉంటుంది అనే ఆ పార్టీకి ఒక ఎంపీ ఎంతైనా అడ్వాంటేజ్ అనే ఆలోచనతో కొంత చూసినమాట వాస్తవం. దురదృష్టవశాత్తు వారు రాలేదు, వచ్చినట్టయితే తప్పకుండా గెలిచే పరిస్థితి. దురదృష్టం మీకు ఆయనక ఎవరికైనా అది పార్టీకి, నాకు నేను ఎప్పుడు పార్టీ మనిషి, నేను ఎప్పుడు కూడా ఇప్పుడు నాకు అక్కడ ఇంకోటి గెలిచి మీరు అనుకున్నారు. ఇప్పుడు పార్టీ మీరు 20 సంవత్సరాలు ఇప్పుడు దాదాపుగా 2004 అంటే 2023 వచ్చింది, దాదాపు 20 సంవత్సరాల కాలం, ఇంతకాలంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు పార్టీ కోసం అనేక లాయల్గా ఉన్నప్పుడు కూడా ఈ బేరీజు వేస్తుంది అది పార్టీ అని అనిపించలేదు మీకు ఇప్పుడు? నాకు ఎప్పుడు అవకాశాలు ఇచ్చింది, ఎక్కడ బేరీజు, నన్ను ఎప్పుడు కంపారిజన్ చేయలేదు. అయితే వివేక్ ఎప్పుడో జాయిన్ కాలేదు, ఇంకా జాయిన్ అవుతాడు జాయిన్ అవుతాడు తాత్సారం చేస్తూనే 20 రోజుల వరకు మీరు పేరు అనౌన్స్ చేసినా కూడా ఎందుకు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది? మరి ఇప్పుడు నేనే ఓపెన్గా ఆఫర్ చేసినాను, వారు వస్తే సొంతగా అందరు కార్యకర్తలు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, వివేక్ గారు రండి వెల్కమ్ అని అంటే నేను ఇప్పుడు నేను లేను, యూఎస్లో ఉన్నాను, పరిస్థితి నాకు సర్వేలు వేరే రిపోర్ట్ ఉన్నాయని వారు వారి కారణాలు వారికి ఉన్నాయి. వారు కూడా ఒక ఛానల్ అధిపతి, అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, నేను ఇప్పుడు రాలేను అని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల లాస్ట్ రోజు నేను నామినేషన్ అవడంతో తగ్గింది. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సందర్భంగా పార్టీ ఆదేశాలు పాటించడమే ఉంటుంది తప్ప మన సొంత నిర్ణయాలు అనేది తక్కువ. పార్టీ ప్రజాస్వామ్యం తక్కువ లేదు, ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి నాకు టికెట్ వచ్చింది. నేను అడగలేదు టికెట్, వాస్తవానికి టు బి ఫ్రాంక్ నేను పార్లమెంట్ టికెట్ అప్లికేషన్ పెట్టుకోవడం కానీ వాళ్ళు సర్వే చేసి వాళ్ళే కుమార్ పేరు అని నేను ప్రజ్ఞాపూర్ నుంచి వెళ్తున్నాను, నేను సెల్ఫ్ డ్రైవింగ్ కారు పోతుంటే ఫ్రెండ్ ఫోన్ చేసి నీ పేరు టీవీలో వస్తుందండి, ఏమొస్తుందంటే పెద్దపల్లి పార్లమెంట్, ఆశ్చర్యపోయినా నేను పెద్దపల్లి అవును అండి మా చర్చిస్తున్నారని మాకు తెలుసు కానీ అనౌన్స్ చేస్తున్న విషయం నేను అనుకోలేదు. పార్టీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ విషయం చెప్తున్నాను, వేరే పార్టీల కోసం టికెట్ల కోసం అయ్యేకపోతే భారతీయ జనతా పార్టీ ఆ పరిస్థితి ఉండదు. కార్యకర్తలను మద్దతు చెప్పడం, కార్యకర్తలకు బలోపేతం చేయడం అనేది మొదటి నుంచి ఉన్నది, మొదటి నుంచి జరుగుతుంది, ఇప్పుడు భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. ఇవన్నీ కూడా పార్టీని తగ్గించే చేసేపు దుష్ప్రచారం తప్ప అట్లా తగ్గించాలి. మీకు మీరు తగ్గించుకుంటారు పార్టీ విషయం కానీ, ఇప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఒక పార్లమెంట్ సెగ్మెంట్ పెద్దపల్లి మీరు కంటెస్ట్ చేసిన విషయానికి, 7 పార్లమెంట్ సెగ్మెంట్లు అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కలిపితే వచ్చిన ఓట్లు 20,000 రాలేదు మీకు. అప్పుడున్న వాతావరణం వేరు, అప్పుడు చాలా కారణాలు, అటు వాళ్ళు కూటమిగా ఉండడము లేకపోతే వాళ్ళు వ్యక్తిగతం చేయడము, 2009, 2014, 2018 వీటి వచ్చినప్పుడు కొంత తగ్గిన మాట వాస్తవం. ఇప్పుడు ప్రజలలోకి బలంగా తీసుకో మొదలే చెప్పినాను, తెలంగాణ ఉద్యమంలో బలంగా తీసుకోపోలేకపోయిన వైఫల్యం చెందిన మాట వాస్తవం. అది అది కనుక మేము తీసుకుపోయినట్టయితే ప్యారలల్గా మాకు టీఆర్ఎస్తో పాటు మాకు సమానంగా రావాలి, మా హక్కు. మా ఇప్పుడు పొలంలో మనం పండించిన మా వాట మాకు రావాలి కదా, తెలంగాణ ఉద్యమంలో మేము తీసుకొచ్చినప్పుడు మా వాట మాకు ఇవ్వాల్సిందే, ప్రజలు ఇవ్వాల్సిందే. ఆ ప్రజలను ఈ మేము ఈ వాటలో మేము ఉన్నాము, ఈ తెలంగాణ చేరడంలో మా వాట ఇది అని చెప్పి చెప్పడంలో మేము కొంత విఫలమైన మాట వాస్తాం, ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయినాం. అదే కనుక మా మాట మాకు ఇవ్వండి మా వాట అంటే తప్పకుండా ప్రజలు మాకు వాట ఇచ్చేవాళ్ళని మేము నమ్ముతాం, ఇప్పుడు కూడా అదే విశ్వాసం ఉన్నాం. అది చేరలేకపోవడం వల్లనే మాకు ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు, అయినా మేము ఎప్పుడు కూడా ప్రజలను కానీ వివరంగా ఉండలేదు. మేము ఇంకా చేరడంలో ఇంకా కొంచెం వెనుకబడిపోయామేమో అని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాము, ఆ చేరుకునే ప్రయత్నంలో భాగంగానే ఇంకా ముందుకు సాగుతున్నాం. ఇప్పుడేంటి పరిస్థితి మరి, వివేక్ అప్పటికి మీరు పోటీ చేసిన టైం వరకు ఇంకా పార్టీకి రాలేదు, వివేక్ వెంకటేశ్వరరావు ఒక వ్యక్తి, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారింది. ఒక వ్యక్తి కోసం మనం చర్చించడం కన్నా పార్టీ కోసం మాట్లాడడం బెటరు. మా పార్టీలో ఇప్పుడు వారు జాతీయ నాయకులు, వారు జాతీయ కార్యవర్గ సభ్యులు, వారికి మనం మాట్లాడుకోవడం అనేది అంత పెద్ద సబబు ఉండదేమో నా ఉద్దేశం. అంటే మీ పరిస్థితి మరి ఇప్పుడు? నా పరిస్థితి నేను చెప్తున్నా, నేను మొదటి నుంచి పార్టీనే, పార్టీలో ఒకసారి జాయిన్ అయినప్పుడే చాలా సుదీర్ఘంగా చర్చించి జాయిన్ అయినాము. జాయిన్ అయిన తర్వాత పార్టీ ఏ పని చెప్తే పార్టీ చేయడము, నువ్వు అక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడము, వద్దంటే ఊరుకోవడం. నేను ఎన్నడూ కూడా
పార్టీ కోసం కర్ణాటకలో పనిచేయమన్నారు, దేవదుర్గన కాన్స్టిట్యూన్సీలో పనిచేయమన్నారు, 2018లో సివి రామన్ కాన్స్టిట్యూన్సీలో పనిచేయమన్నారు, ఇప్పుడు 9 సంవత్సరాల మోడీ పాలనకు సంబంధించి 6 రాష్ట్రాల్లో కోఆర్డినేషన్ చేయమన్నారు. ఇంత పార్టీ చేయమని చేయడం నేనే కాదు, ఏ కార్యకర్త అయినా క్రియాశీల కార్యకర్త అయినా లక్షణాలు అది మొదటి నుంచి కూడా అలవాటు అవుతాయి. పార్టీ చెప్పింది ఆదేశం తప్ప స్వార్థం కోసం ఆలోచించి చేసే మనసులు క్రియాశీల కార్యకర్తలు ఎవరు ఉండరు, ఉండరు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రకంగా ఎదుగుతున్నది. రైట్, పార్టీ వర్కర్గా మీరు పనిచేస్తున్నారు, చాలా లాయల్గా ఉన్నారు, దీనికి ఓకే. మరి ఎందుకు ప్రజా సమస్యలకి మీరు ఎందుకు లాయల్ లేదు? మరి మీరు ఒక జర్నలిజం చేసి జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి అదొక బేస్తో మీరు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగా ఎందుకు 2014 సరే తెలంగాణ అంటే మునుపు విషయం పక్కన పెడదాం, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు కంటెస్ట్ చేసిన పార్లమెంట్ సెగ్మెంట్లోనో లేకుంటే మీరు సొంత నియోజకవర్గం అంటే గోదావరి రామగుండం నియోజకవర్గంలోనో ఏం సమస్యలు లేవా? ఎప్పుడు వేడ కనబడలేదండి? ఏం చేయలేదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎక్కడ మీ ప్రస్తావన? ప్రస్తావన అంటే అదే చెప్తున్నారు, బండి సంజయ్ గారు తీసుకున్న పార్లమెంట్లో అనేక సార్లు సింగరేణి సమస్యలు మాట్లాడినాం. సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధించిన చేస్తున్న దుష్ప్రచారాన్ని మేము నడి పార్లమెంట్లో పోయి కోల్పేట జిల్లా అందరం కూడా పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. ఎక్కడికప్పుడు మేము పత్రికా ద్వారా మాట్లాడుతూనే ఉన్నాము, ఎక్కడెక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇవ్వలేదని మీరు ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు సమస్యలు అంటే రెండు విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కోల్బేట్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎన్టీపీసీ భూమి కోసం 88లో అగ్రిమెంట్ అయింది. 88లో అయిన అగ్రిమెంట్ను 2013లో అమలు చేసిన వ్యక్తి ఎస్ కుమార్. మీరు ఏ భూమి వస్తున్నాడని చెప్తారు? ఎన్టీపీసీ లాంటి మేనేజ్మెంట్ నా వెనక ఎంపీ లేడు, నా అడిగారు మీలాంటి జర్నలిస్ట్ ఎవరున్నారు నీ వెనక, నువ్వు ఇంత పెద్దగా చేసినావు కానీ ఎంపీ లేడు, మినిస్టర్ లేడు, ఎవరు లేరు, ఒక జర్నలిస్ట్గా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఏమున్నారు? నా చేతిలో పెన్ను ఉన్నది, నా వెనక అంబేద్కర్ ఉండని చెప్పా. నా చేతిలో పెన్ను ఉన్నది, నా వెనక అంబేద్కర్ ఉండని చెప్పిన అదే చూసే చూపించా కమిషన్లు, నేషనల్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ తిరిగి ఈరోజు 59 మంది పర్మనెంట్ ఉద్యోగాలు, 60 మంది కాజువల్ కాంట్రాక్టర్లు ఎవరిని పెట్టించిన ఘనత ఎస్ కుమార్. సమస్యలు పరిష్కారం లేదు, అనేక సమస్యలు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఎవరు తీసుకొచ్చారు రామగుండంలో? అఖిలపక్షం ఏర్పడినప్పటికి కూడా కోర్టు కేసులు వేసి విజయం సాధించి తీసుకొచ్చింది ఎస్ కుమార్. అందుకే ఓట్లు ప్రజలకు అన్ని విషయాలు మీరు రెండు విషయాలు గమనించాలి. ఒక స్థాయి నుంచి నేను గోల్పేట నుంచి ఒక స్థాయి నుంచి ఒక స్టెప్ గోదావరి నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం, నేషనల్ పోయినప్పుడు ఫోకస్ మారుతుంది. పని విధానం మారుతున్నప్పుడు ఇది ఇక్కడ చేయలేమని కాదు, చేస్తున్నామని కాదు, ఇవి చేస్తూనే మా జిల్లా అధ్యక్షులు ఉంటారు, మా జిల్లా నాయకులు ఉంటారు, వాళ్ళంతా కూడా మాకు ఇస్తూ ఉంటాం, మేము చేస్తూనే ఉంటాం. కానీ ఇక మళ్ళీ ఇక్కడ కింద స్థాయిలో పోరాటం ఇచ్చినట్టు పార్టీ పిలిపించినట్టు తప్పకుండా వస్తుంది. మా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమస్యల మీద పోరాటం చేస్తారు, చేయలేదని మనం ఎట్లా అనుకుంటాము? ఎస్ కుమార్ ఒకటే చేయాలని లేదు కదా, తప్పకుండా చేస్తాం. మీ సొంత జిల్లా లేకుండా మీరు పుట్టినటువంటి డెఫినెట్గా చేస్తున్నాము. మీకు ఎన్ని రిప్రజెంట్ రిప్రజెంట్ చూపిస్తాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసినాము, ప్రైమ్ మినిస్టర్ని కలిసినాము, హోమ్ మినిస్టర్ని కలిసినాము, అదేవిధంగా యూరియాకు సంబంధించిన వాళ్ళకు కూడా అనేకమైన ఫ్యాక్టరీకి తెరిచే విషయాలు కలిసినాము. అన్యాయం జరిగినప్పుడు కొట్లాడినాము, కొట్లాడేది ఎక్కడ లేదు, కొట్లాడుతూ ఉన్నాము, కనపడదు అంతే. భారతీయ జనతా పార్టీగా అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వాళ్ళు లేకపోతే ఎంపీ వీళ్ళు ప్రయత్నం చేశారు ఎన్నోసార్లు ప్రాజెక్టు దిగి చేస్తే అందరూ ధర్నాకు దిగి ఇబ్బంది పెట్టిన సంగతి మీరు కూడా చూసినారు. ఎక్కడ కూడా భారతీయ జనతా పోరాటంలో వెనుకబడి ఉండదు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్లున్నది. సో కొన్ని సమస్యలు మీరు దృష్టి తీసుకొస్తాను, ఎందుకంటే మేము కూడా మీకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఓటర్నే. సో అక్కడ ఆర్ఎఫ్సిఎల్ సంబంధించినటువంటి ఒక అంశం కావచ్చు, ఎన్టీపీసీ ప్లాంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో కావచ్చు, తర్వాత సింగరేణిలో కూడా అనేక అక్రమాలు జరుగుతుంటాయి, మెడికల్ ఫిట్ స్కామ్ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఇన్ని జరుగుతున్నా కూడా ఇంత చాలా తీవ్రమైనటువంటి ఆత్మహత్యలు చూసినాం మనం ఈ మధ్య కాలంలో. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎస్ కుమార్ ఎక్కడ ప్రస్తావన రాలేదు, బీజేపీ పార్టీ నాయకులు యాక్టివ్ పార్టిసిపేషన్ కనిపించలేదు. అక్కడ ఒకరిద్దరు ఎవరు వచ్చి వాళ్ళు వ్యక్తిగతంగా తప్ప పార్టీ పార్టిసిపేషన్ బీజేపీ ఎస్ కుమార్ ఒక్కడే లేడు కదా, అక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎస్ కుమారే ఉండాలని ఎస్ కుమార్ పార్లమెంట్ పోటీ అయితే లేదు, నేను ఆ బాధ్యత ఉంది, నేను బాధ్యత ఉండదని చెప్పాను, బాధ్యత ఉన్నది, బాధ్యత చేస్తున్నాము. సింగరేణిలో సంబంధించి పరిస్థితి రాకపోవడం కారణం ఎవరు? ఎన్ని వందల డిబేట్లలో మొత్తం ప్రతి వారం జరిగిన డిబేట్లలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను కేసీఆర్ గారు చేసిన మోసాలను వందల డిబేట్లో మాట్లాడి ఫస్ట్ నుంచి నిలదీస్తున్నాం, ఎక్కడికక్కడ అడుగుతున్నాము. నువ్వు అసలు ఓపెన్ కాస్ట్ ఉండవని చెప్పింది నువ్వు, ఫైన్ క్లెయిమ్ దాకా ఓపెన్ కాస్ట్ తీసుకొచ్చింది నువ్వు, ఎవరు ఎవరిని అడగాల? ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నారు, అక్కడ చేయకుండా ఉంటారు. నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆనాడు ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులే ఈరోజు ఓపెన్ కాస్ట్ వస్తూ ఉంటే కళ్ళ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. నేను మొత్తం అండర్గ్రౌండ్ తీసుకొచ్చేస్తా, మొత్తము 10 అండర్గ్రౌండ్ రాగానే తీసేస్తే 3000 మందికి ఇస్తే 30000 మంది కార్మికులు వస్తారని చెప్పి చెప్పినారు. 17 ఓపెన్ కాస్ట్లు తీసుకొని వచ్చినారు. ఊహిస్తే మా ఫ్యాంకులు అందాక ఓపెన్ కాస్ట్ వస్తుంది, మొత్తం ఎవరెస్ట్ గారు లెక్క ముంగట వచ్చేసింది, అక్కడ నుంచి చూస్తుందో ఇది వచ్చేసింది. ఎవరు చేయాలి దానికి? నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో సింగరేణి సమ్మేశ్వరైన ఉంది, సింగరేణిలో నిలబడి అందరం ఉద్యమాలు చేసి తీసుకొచ్చినట్టుగా ఈ బాధ్యత మీరు వాళ్ళని అడగాల క్వశ్చన్. అరే బాబు, ఇక్కడ ఓట్లతో నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఇక్కడ ఓట్లతో ఎంపీ అయినావు,
నువ్వు ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నీ చేతులు నడుస్తున్నది మీరు కదా ఇది ఆపాల్సిందే అని చెప్పాల్సింది మీరు జర్నలిస్టులు పాత్రికేయులు మేధలంతా కూడా టీఆర్ఎస్ని ప్రశ్నించాలి భారతీయ జనతా పార్టీ చేసే పాత్ర చేస్తుంది చేయకుండా కాదు అనేక సార్లు చేసినాము అనేక కమిషన్ల ముండిపోయినాము ఏం జరుగుతుందని చెప్పిన ఆ తర్వాత ఎంక్వైరీకి సంబంధించిన సందర్భాలు కూడా అనేక సందర్భాలు మాట్లాడినాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముందు మాట్లాడినాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన వినతి పత్రం ఇచ్చినాం పొల్యూషన్ కేర్ ఆఫ్ అడ్రస్ భూమికి సంబంధించిన ఇచ్చేసినాము ఇవన్నీ కూడా ఇచ్చేసినాము ఇచ్చేస్తే వీళ్ళకి సంబంధించిన వీళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాల్సినట్టు మేయర్ ఎవరండి టీఆర్ఎస్ ఎంపీ ఎవరండి టీఆర్ఎస్ మినిస్టర్ ఎవరండి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ సరే అది వేరే విషయం ఎమ్మెల్యే ఎవరండి టీఆర్ ఇది ఈ లోకల్లో ఉన్నటువంటి అటు స్థానిక పరిపాలన కానీ పార్లమెంటు వ్యవస్థ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ కానీ ఇక్కడ లోకల్ శాసనసభ వీళ్ళంతా ఇంతమంది కార్పొరేటర్లు కానీ ఒక ఓపెన్ కాస్ట్ ఇక్కడ రావడదని చెప్పి వినడానికి ప్రయత్నం చేశారా ఎన్నడానికి చేస్తున్నారా మనం ఆ పోని సరే తెచ్చినాం సార్ మీ ప్రయత్నం అదే మేము చేస్తున్నాం ఇప్పుడు అధికారం వాళ్ళు పవర్లో ఉన్నాక మాది ఏం చేయగలుగుతాము రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాము ఉద్యమం చేయగలుగుతాము అంతకు మించి మేము ఓపెన్ కాస్ట్ దాపంటే ఆపారా వీళ్ళేమన్నా ఓ అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ శ్రీరాంపూర్లో పెద్ద మీటింగ్ పెట్టి సింగరేణి ఎన్నికలప్పుడు మొత్తం ఓపెన్ చేసిండు శిలా ఫలకాలు మొత్తం ఇవన్నీ ఎన్ని నాలుగు బొగ్గు గంటలు చెప్తాను శిలాకాలం ఓపెన్ చేసిండు ఎప్పుడు సింగరేణి ఎన్నికలైనప్పుడు మళ్ళీ ఇప్పుడు సింగరేణి ఎన్నికలు రాబోతున్నాయి అవి ఏవి ఆ శిలా ఫలకాలు అక్కడనే ఉన్నాయి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పనిని ఒక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ పాత్ర లిమిటేషన్ ఉంటుంది లిమిటేషన్ వరకు చేయగలగాలంతా అందరం చేస్తున్నాము కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఆ మేరకు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మేము ఎట్లా గెలవాలా మాకు ఎట్లా సీట్లు రావాలా మేము ఏ రకం ఉన్నది తప్ప ప్రజలకు సంబంధించిన ఆలోచనలు ఎవరైనా ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి అది ఎప్పుడు ఎవరి బాధ్యత అది నువ్వు అన్ని హామీలు ఇచ్చి కదా నువ్వు అధికారంలోకి వచ్చింది నీకు ఇవన్నీ చేసి పెడతా అని చెప్పి నువ్వు వచ్చినావు మీరు వచ్చినారు ఎంపీగా వచ్చినారు ఎమ్మెల్యేగా వచ్చినారు మినిస్టర్గా వచ్చినారు ఆ ప్రజలను పట్టించుకున్నది కనబడదు మేడారం గోదావరి కానీ ప్రజలను ఎవరైనా పట్టించుకుంటారు వాటర్ గోదావరి వాటర్ పొల్యూషన్ అయితే గోదావరిలో స్నానం చేసే పరిస్థితి ఉందా ఒకప్పుడు గోదావరికి వేరే వేరే ప్రాంతాల్లో వచ్చి స్నానం చేసేవాళ్ళు పుణ్యమైన స్నానం అనేది అది చేసి ఇప్పుడు ఏమైంది అడగకపోతే రోగాల స్నానం పెట్టట్టు ఉంది నీళ్లు కూడా తాగలేదు ఫిల్టర్ పూర్తి స్థాయి ఫిల్టర్ కావట్లేని పరిస్థితి ఈ ఇబ్బందులన్నీ కూడా స్థానిక పరిపాలన మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతా అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు ఇవన్నీ కూడా చేస్తున్నాము ఉద్యమాలు అవుతాయి ఉద్యమాలు చేయడానికి చెప్తే కదా పరిమితి ఉంటుంది పరిణతి అదేం లేదు వీళ్ళు కనీసం పోయి రిప్రజెంటేషన్ ఇవ్వరు ఇది జరగాలని అడగరు అంత ధైర్యం లేదు మినిస్టర్లు ఎమ్మెల్యేలను కేసీఆర్ వాళ్ళు అంటున్నా నేను వాళ్ళు ఎవరైతే వాళ్ళ ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి జయించు అని అడిగే పరిస్థితి లేరు అంటూ నా హక్కు వాళ్ళకు లేదు అది ఇప్పుడు డెమోక్రసీ తెలంగాణలో ఉన్న పరిస్థితి కనీసం వాళ్ళని అడిగి లేదండి మీరు కొంచెం చూడండి మా పరిస్థితి ఇక్కడ కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారు ఓపెన్ కాస్ట్లు వ్యతిరేకంగా ఉన్నారు రైతులంతా భూములలో నీళ్ళంతా కూడా ఓపెన్ కాస్ట్లకు వస్తున్నాయి దుమ్మంతా లేసిపోయినా చిన్న పక్కలలో నాశనం అయిపోతున్నాయి మీరు అప్పుడు ప్రచారంలో తిరిగినప్పుడు కూడా ఓపెన్ కాస్ట్లో ఎవడని వస్తే నేనే కూర్చేసుకొని కొట్లాడతాను మీరే అన్నారు అండర్గ్రౌండ్ ఓపెన్ చేస్తాను మీరే అన్నారు ఇప్పుడు ఓపెన్ కాస్ట్లు ఏం చేస్తారు అన్నిటికి మించి తెలంగాణకు ముందు తెలంగాణ తర్వాత 72,000 మంది కార్మికులు 2014లో ఉండరు ఇప్పుడు ఎంతమంది 42,000 ఈ 30,000 మంది ఎట్టిపోయారు ఎట్టిపోయారు ఇది ఎవరు అడగాల కోల్బెల్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు అడగాల కోల్బెల్ట్లో ఎమ్మెల్యేని గెలిపించినటువంటి ప్రజలు అడగాల ఎప్పుడే రాజకీయ పార్టీ చెప్తాను ఇంత ప్రజలు అడుగుతారు ఎమ్మెల్యే అడుగుతారు మీ భార్య మేము చెప్తున్నా కదా ఇవన్నీ చేశాము చేయలేదని కాదు దానికి ఏ దానికైనా సమాజం దృష్టికి పల్లెసం దృష్టికి తీసుకుపోవడం ప్రతిపక్షాల పార్టీ కానీ అమలు చేయాల్సిన పార్టీ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పాత్ర టీఆర్ఎస్ పార్టీకి లేదా ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది ఆ ఎమ్మెల్యేలు వాళ్ళంతా చేయాల్సిన పని ఉండే అని చెప్పి నేను ఈ సందర్భంలో నీ ద్వారా చెప్తాను బట్ ఇక మెడికల్ సంబంధించినటువంటి సింగరేణి స్కామ్లు జరుగుతూ ఉంది ఆర్ఎఫ్సిఎల్లో ఒక కుంభకోణం జరిగింది అది వ్యక్తిగతంగా కొన్ని వ్యక్తులు చేసిన పని ప్రభుత్వం చేసిన పని అయితే కాదు దీనికి తోడు ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది అక్కడ కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి అక్కడ ఎక్కడ కూడా అంటే మీరు ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా అదే గడ్డ ముందు పుట్టిన వ్యక్తిగా ఎక్కడ ఎస్కుమార్ కనిపిస్తాడు మరి ఇంత పట్టిమా అదే మీరు దాన్ని చుట్టే తిరుగుతున్నారు కానీ నేనేమంటున్నా అంటే మీరు ఓసీపీ చెప్పి ఇవన్నీ కూడా మెడికల్ దానికి మెడికల్ సంబంధించి చైర్మన్ ఎవరు ఎమ్మెల్యే మున్సిపల్ మేయరు ఈ అవుట్ సోర్సింగ్లు అన్నింటిని కూడా ఎవరు భర్తీ చేయాలి ఆ కమిటీ భర్తీ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఉన్నది దళిత బంధు వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇవన్నిటి కూడా ఎమ్మెల్యేలకు పవర్స్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు చేస్తారు వీళ్ళు ఇది అది కూడా అంతే ఇప్పుడు మెడికల్ అందరూ బయటకు వచ్చి మాకు పైసలు తీసుకున్నాం అవుట్ సోర్సింగ్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు పని చేయట్లేదు అని చెప్పి అన్న సందర్భంగా ఉంటున్నాయి ఎవరైనా ఆశతోటి వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు బయటకు కూడా రారు ఎవరైనా డబ్బులు ఇచ్చినా మేము బయటకు వచ్చినా మేము చేయండి అని చెప్పారంటే ఎవరైనా పోరాటం చేసుకుంది ఇప్పుడు మనం ఏమైనా నీళ్ళ మీద దెబ్బ వేయలేము కదా
బాధితులు వచ్చి జరుగుతున్నాయి, జరిగే వరకు జరుగుతున్నాయి. కొంత డబ్బులు ఇప్పించే వరకు ఆ శక్తి మేరకు డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓ రకంగా ప్రతిపక్షాలు కూడా విజయం సాధించిన విజయం సాధించలేని విషయం కాదు, తప్పకుండా విజయం సాధించినాయి. వాళ్ళకంతా కూడా కాంట్రాక్టర్ నుంచి వీళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా దాదాపు 89% రిటర్న్ చేశారు. అదేవిధంగా ఈ చిన్న చిన్న పనులలో కూడా జరుగుతున్న అవకాశాలు, అది కూడా జరుగుతుంది. ఇది జరిగినప్పుడు అది జరగదు, అది కూడా జరుగుతుంది. కానీ ఎస్కుమార్ నా క్వశ్చన్ అడిగితే ఇక్కడ మిమ్మల్ని బాధించి వచ్చే ప్రశ్న, కనుక నేను తెలిసినప్పుడు ఆరోపణ మీ మీద, ఆరోపణ లేకపోతే నిజమా దాన్ని మీరు సమానం చెప్పాలి. అక్కడ అప్పుడు మీరు పనిచేసిన టైంలో కావచ్చు, అప్పటి నుంచి కావచ్చు, మీకు సాన్నిహిత్యం ఉంది అక్కడ చేసినటువంటి కొంత వ్యక్తులతో, మీకేదో ఇవ్వాల్సింది వచ్చింది కాబట్టి మీరు సైలెంట్ అయిపోయారు. ఒక్కరి మీద రాలేదు అది, అది నాకు అది నిజానికి మీరు చెప్పినట్టుగా నేను ఒక 15 రోజులు నుంచి గోదర్ఖాన్ వచ్చి డిటాచ్ అయినమాట వాస్తవం. నేను పార్టీ పరంగా వస్తున్నాడు, ఆ దాంట్లో ఏళ్ళు పెట్టడం కానీ చూడడం కానీ మొదటి అట్లా అనుకుంటే నాకు ఎన్టీపీసీలో ఉద్యోగం వచ్చిన ఉద్యోగాన్ని వదిలి రాజకీయాలు తిరుగుతున్న వ్యక్తిని నేను. ఎన్టీపీసీలో ఆ ఆలోచన కనుక ఉన్నట్టయితే నేనే కోర్టు సంపాదిస్తాను కదా, అక్కడ నేనే ఎక్కడ పోటీ చేస్తానని చెప్పానంటే కదా, పార్టీని పట్టుకుని నేనే తిరుగుతాను. ఆ పరిస్థితి ఉన్నట్టయితే ఏ వలన ఏ చెట్టు రేగాలని నా కోసం చెప్తారు, ఏ ప్రజలు అడిగిన చెప్తారు. సింగిల్ ఆరోపణ నా మీద ఉండదు, అది మీకు ఎవరో దుష్ప్రభావం ఎవరు చెప్పింటారు కానీ అట్లా ఎన్నడూ కూడా మాకు వచ్చిన చెప్తారు. చాలామంది చెప్తున్నారు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం చెప్తారు. ఏమి ఇప్పుడు ఇవ్వడం నోటికి తాళం లేని అంటే అక్కడ ఆ పరిస్థితి లేదు. మీరు అనుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎవరు కూడా వాళ్ళ నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు, అదంతా కూడా అది సుత్తాబద్ధం. రైట్, ఇక మీరైతే నాన్ రెసిడెంట్స్ ఆఫ్ నియోజకవర్గం అనుకోవచ్చు ఎన్ఆర్ఐ లాగా, పార్టీకి సంబంధించిన మీరు ఒకటి వాస్తవాలు కూడా ఆలోచించాలి. రామగుండం జనరల్ జనరల్లో నేను టికెట్ అడిగిన అనుకోండి, అరే 52 ఏళ్ళు మీరే కదా బాస్ ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు కదా, మా జనరల్ అయినాక కూడా మీరు ఇదే టికెట్ అడుగుతారని మీలాంటి వాళ్ళే మళ్ళీ అడుగుతారు. జనరల్గా మేము మాకు 52 ఏళ్ళు మా తనసం మాలమ్మల శాంతము జీఏశ్వరు ఎవరికి చేసినాం కదా, ఇప్పుడు మీకు సంబంధించిన మళ్ళీ మీరే పోటీ చేస్తారా అని. నిజంగా నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తా అక్కడ, 60,000 ఓట్లు ఎస్సీలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కనుక నాకు టికెట్ ఇస్తే నేను గెలుపు కానీ కాదు. జనరల్ అవకాశం మాకు ఆల్రెడీ ఉన్నాయి, 5 సీట్లు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో ఎస్సీలు, సంబంధించిన అవకాశం ఉంటే అక్కడ పోటీ గెలిపించుకోలేకపోయారు. గెలిపించుడు చెప్తున్నా కదా, గెలిపించుడు గెలిపించకపోవడం అనేది రాజకీయాల రూపాంతరం చెందినాయి. ఒకప్పుడు మదన్ శాఖకు ఎన్టీ రామారావు 50,000 ఇచ్చాడు, 50,000 ఇస్తే ఎన్నికలు అయినప్పుడు లెక్క పెడితే 23,000 మిగిలినాయి ఆయనకు. ఎమ్మెల్యే గెలిచినాక 23,000 స్వయంగా మాతరణశే మాకు పత్రికా విలేకరుల సమాచారం చెప్పాడు, ఎన్ని మిగిలినట్టు 23,000 మిగిలినాయి. ఆ పరిస్థితి ఈరోజు ఉందా, ఆ పరిస్థితి ఈరోజు ఉందా, లేదు. డబ్బు కావాలి, ఆర్థిక పరిస్థితి మాకు లేదు, ముఖ్యంగా నాకైతే అసలే లేదు కాబట్టి నేను పొలిటికల్గా ఆడ పోటీ చేసి డబ్బులు తీసుకొని చేసేంత పరిస్థితి లేదు. మీరు అన్నట్టు కోట్ల సంపాదించుకుంటే నేను ముందుకు వస్తుండేమో, సరే ఆ ప్రజలు మంచి వాళ్ళని గెలిపించాలి, తప్పకుండా పార్టీని గెలిపించాలనే అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా గెలుస్తారు, కార్యకర్తలుగా నేను కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మాత్రం నేను ఆ స్థాయికి నేను లేను, ప్రస్తుతానికి ఆ ఫిట్లో లేను. మీరు రాజకీయ భవిష్యత్తు గురించి క్లారిటీ అయితే వచ్చారు ఫైనల్గా. సో ఇక పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడదాం. ఏంటి పార్టీ మా తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక ఎన్నికల ముందు ఒక తరహాలో, కర్ణాటక ఎన్నికల తర్వాత కొన్ని కొన్ని కలహాలు, కొంతమంది చేరుతా అని చేరికపోవడం, ఇవన్నీ కూడా పార్టీ నెగిటివ్ టాక్ అయితే నడుస్తుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో. మీరు నమ్మి నమ్మకపోయినా తెలంగాణలో ఒక రకంగా బీజేపీకి డౌన్ఫాల్ అనేది ఇప్పుడు కనిపిస్తోంది. చూడండి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎన్నికలు ఉంటాయి. లాస్ట్ ఎన్నికలే తీసుకుందాం ఉదాహరణ, మాకు అక్కడ ఎన్ని సీట్లు వచ్చినాయి, 104 సీట్లు వచ్చినాయి. ఇక్కడ 2018 జరిగిన ఎన్నికల్లో, అక్కడ జరిగిన ఎన్నికల్లో, కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో 104 సీట్లు వచ్చినాయి. సేమ్ ఇప్పుడు జరిగిన టైంకి అక్కడ జరిగినాయి, అదే డిసెంబర్లో ఇక్కడ ఎన్నికలు అయినాయి. 104 ఫస్ట్ వచ్చింది 86, తర్వాత పార్టీ చేరికలు లేదా 104 అక్కడ, తర్వాత చేరికలు వేరే, 104 మేము ఎండిపోయాలి. సరే అక్కడైతే మీరు చెప్పినట్టు ఇక్కడ ఎన్ని గెలవాలా, ఆ ప్రభావం కనుక మాకు పడితే ఇక్కడ ఎన్ని గెలవాలా, కనీసం ఒక 30 సీట్లు అయితే గెలవాలి, ఒక సీటు గెలుసు. అదేవిధంగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలసేపుడు అక్కడ ఎన్ని గెలిచినాం, 25 సీట్లు గెలుసు. ఈ రకంగా ఏ ఎన్నికకు ఆ ఎన్నిక తేడా ఉంటుంది, ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి తేడా ఉంటుంది. కర్ణాటకలో జరిగిన దానికి సంబంధించి ఇక్కడ సంబంధించిన పోలిక, ఎట్టి పరిస్థితులు కూడా పోలిక ఉండదు. ఈ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఈ రాష్ట్ర ఆలోచన. మీరు కనుక అదే కావాలని మీరు అనుకున్నట్టయితే, సోకాళ్ళు కాంగ్రెస్ పార్టీ బదనాం చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ అవినీతి బదనాం చేసింది కదా, అట్లా అనుకుంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పతనం 5 ఎమ్మెల్యేలకు పడిపోవాలా, కాబట్టి అట్లా ఉండదు.
రాజకీయ పరిస్థితి అంటే వాళ్ళు కావాలని కోరుకుంటారా లేకపోతే లేదు నేనేమంటున్నాను ఆ పరిస్థితి ఉండదు ఆ పరిస్థితి ఎక్కడ రాజకీయ పరిస్థితులు అక్కడ ఉంటాయి ఎక్కడ వాతావరణం అక్కడ ఉంటుంది ఆ దాని మీద వేరే మనం తెలంగాణలో ఆ కర్ణాటకలో అయింది కాబట్టి ఇటు మహారాష్ట్రలో అయింది కాబట్టి అటు రాజస్థాన్లో అయింది కాబట్టి మేము ఇక్కడే గెలుతామని కాంగ్రెస్ అనుకున్నా లేకపోతే అక్కడ ఓడిపోయినాం కాబట్టి మేము ఇక్కడ ఓడిపోతామని మేము అనుకున్నా ఈ రెండు తప్పే మరి నెగటివ్ టాక్ ఇంతగానో బీజేపీ నెగటివ్ టాక్ ఇప్పుడు రెండు సార్లు అధికారంలో వరుసగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి జీవగాంధీ లెక్క కాంగ్రెస్ ఓటు వచ్చింది ఇక్కడ కర్ణాటకలో వచ్చింది సరే మా చిన్న చిత్తుక తప్పులు హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు చిన్న చిత్తుక తప్పులు మాకు జరిగినాయి మేము రివ్యూలో మాకు అనేకమైన విషయాలు మేము చేసుకున్నాం మేము సమీక్షించుకున్నాం అది మొత్తము యూనిఫామ్గా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మేము అధికారులకు వస్తామన్నంత లెవెల్లో వాళ్ళు బిల్డప్ ఇచ్చుకుని ముంగడకు పోతున్నారు అట్లా భారతీయ జనతా పార్టీని ఎంత తగ్గిస్తే అంత మంచిది బీఆర్ఎస్ పార్టీతో మాత్రం మనం కలిసే ఉండాము అనే టైపుగా జరుగుతున్నది కాబట్టి మీకు అట్లా కనబడుతున్నది కానీ వాస్తవాలు బీఆర్ఎస్ తో కలిసింది బీజేపీ ఎక్కడ బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన విషయాలు వేరైతుంది నువ్వు టికెట్లు పంచుకొని పోటీ చేయొచ్చు వేదికల మీద కలిసి మాట్లాడుకోవచ్చు ఈ నాయకులు ఆ నాయకులు వచ్చి అలాయి బలాయి తీసుకోవచ్చు టికెట్లు పంచుకొని పోటీ చేస్తేనే అది వేరైతుంది ఇప్పుడేమో వేరే మాది వేరైతుందా 100% కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి టీడీపీతో కలిపి పోటీ పనిచేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ సింగిల్ గా పోటీ చేస్తుంది ఎవరితో ఉండు ములాఖా చేయాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ గతంలో పోటీ చేసారు కావచ్చు కానీ గత 10 సంవత్సరాలు గారు విభజించుకున్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా కానీ మీరు కలిసే ఉన్నారు కొంతకాలం వరకు కరోనా కన్నా ముందు వరకు కూడా అవకాశవాద రాజకీయాలు చేసాం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడల్లా మౌడిని పొగడం అవసరం తీరినప్పుడల్లా మౌడిని విధానించింది కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాల ఏ రాజకీయ నాయకులను మేము చూసినా జర్నలిస్ట్గా చూసినా ఎక్కడ చూసినా ప్రజలను గెలవని ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అంతకుముందు వైఎస్ రాజశేఖర్ కానీ ఎన్టీ రామారావు కానీ ఇంకో వాళ్ళందరూ కూడా ఈవెన్ మరిచంద్ర ప్రజల దగ్గర విజ్ఞప్తులు తీసుకునేవాళ్ళు ఎవరు తీసుకుంటున్నాండి ఈరోజు కనీసం సిస్టమ్ కర్ణాటక అంతకుముందు బసవరాజ్ బొమ్మాయి తీసుకున్నారు డెఫినెట్గా తీసుకున్నారు తీసుకొని నడుస్తుందా తీసుకోలేదు ఆయన మావాడు యడ్యూరప్ప కానీ ఈయన కానీ వీళ్ళంతా కూడా తీసుకొని ఎట్లా అవుతుంది ఎక్కడ ఉండండి ప్రతిపక్ష నాయకులకు ఇంటర్వ్యూ ఇయ్యారు ఇక్కడ మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కేసీఆర్ ఎప్పుడైనా ఇంటర్వ్యూలు మంత్రులు ఎవరైనా మా మంత్రులు రెడ్ కార్పొరేట్ పిలుస్తారు ఎవరు కూడా కాదనలేదు మా రాష్ట్రపతి గారు కలుస్తారు ఎవరికైనా కూడా ఎన్నడూ కూడా కాదని చెప్పలేదు అందరికి కూడా అపాయింట్మెంట్ మా హోమ్ మినిస్టర్ గారు కలుతారా అంతకన్నా మీరు పెద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి మా కిషన్ రెడ్డి గారికి ఎప్పుడైనా టైం ఇచ్చినావా మా బండి సంజయ్ గారికి ఎప్పుడైనా టైం ఇచ్చినావా లేకపోతే మా డాక్టర్ లక్ష్మణ్ గారికి ఎప్పుడైనా ఈ మధ్య సంవత్సరం ఎప్పుడు లేదు ఎక్కడ చెప్పు మీరు ఒక ఇన్సిడెంట్ చెప్పండి నాకు ఇవ్వ పలానప్పుడు మా వాళ్ళని పిలిచాడు మా వాళ్ళని చేసిన చెప్పండి ఏ సందర్భం కూడా చెప్పండి దళిత బంధు పెట్టినప్పుడు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు ఒక నిర్ణయం ఒక రాష్ట్రంలో ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు చేసినప్పుడు ఒక రాజ్యాంగ పరంగా ఉండాల్సిన కొన్ని సిస్టమ్స్ వాళ్ళు అమలు చేయాల్సిన అవసరం ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో మీరు పిలుస్తున్నారు ఇప్పుడు బీఎస్పీ పార్టీని సమాజ్వాదీ పార్టీ నేను తెలంగాణ కోసం మాట్లాడినప్పుడు తెలంగాణ విషయాన్ని మాట్లాడను మీరు తెలంగాణ అంటే ఇక్కడ న్యాయం అక్కడ న్యాయం డెఫినెట్గా ఉంటుంది మనం చూడలేము కదా అంటే నా ఉద్దేశము బీఏ అక్కడ ఏమవుతుందో తెలియదు కదా ప్రతి దగ్గర కూడా ప్రతిపక్షాలకు ఆ గౌరవం ఇవ్వకపోతే ఆ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మనకు జీవోత్సవం లాంటిది అని చెప్పని పెద్దలు ఎంతోమంది చాలా చెప్పారు స్కెల్టన్ లాంటిది అని చెప్పాను ప్రతిపక్షం ఉంటేనే రాజ్యాంగం కరెక్ట్ ఉన్నట్టు లెక్క అని చెప్పాను అరే నీకేమవుతుంది వాళ్ళు ఓట్లేస్తే గెలిచిన కదా నువ్వు కాంగ్రెస్లో గెలిచిన నువ్వు మొత్తం మంది ఎమ్మెల్యేని తీసుకోవచ్చా ఏ సిస్టంలో తీసుకున్నావు నీ బ్యాలెట్ మీద గెలవలేదు కదా నీ బీఫామ్ మీద గెలవలేదు కదా అది ప్రజాస్వామ్యం అవుతుంది నువ్వు ప్రతిపక్ష నాయకుని పిలవడమే ప్రజాస్వామ్యం గోవాలో మీరు కూడా తీసుకుంటున్నారు కదా గోవాలో తీసుకున్నట్టున్నారు ఇక్కడ రాజీనామా చేసినాక తీసుకున్నాము ఇక్కడ కూడా బీటల రాజీనామా చేసినాక తీసుకున్నాము అదేవిధంగా రాజగోపాల్ గారు రాజీనామా చేసినాక తీసుకున్నాము ఎప్పుడు రాజీనామా చేయించి తీసుకున్నారు ఏది మీ భాష ఏదైనప్పటికీ కూడా మీ ఆలోచన ఏదైనా కూడా మా పద్ధతి అయితే భారతీయ జనతా పార్టీ అదే పద్ధతి సో ఇప్పుడు ఎవరైనా కూడా రాజీనామా తీసుకోండు ఆ మధ్యలో కూడా మీకు టాక్ వచ్చింది చాలా మంది రాజీనామా చేయబోతున్నారు పార్టీలో చేరబోతున్నారని ఎక్కడ మీరే చూస్తారు ఇప్పుడు ఎవరు లేరని మీరే అంటున్నారు వెనుకబడ్డారని మీరే అంటున్నారు ఇవన్నీ కూడా వెనుకబడ్డదనం దాన్ని ఆపుతుంది వ్యక్తులతోటి భారతీయ జనతా పార్టీ నడవదు వ్యక్తులు వస్తారు పోతారు అయారాం గయారాంలు ఉంటారు పార్టీ సిద్ధాంతంతో అది ఏ పార్టీ అయినా కూడా నాట్ ఓన్లీ భారతీయ జనతా వ్యక్తులు రావడం వల్లనే గెలుతాం వ్యక్తులు పోవడం వల్ల గెలుతాం అనేది ఉండదు వ్యక్తులు ఎవరైనా పార్టీలో వస్తారు నచ్చితే పార్టీలో తీసుకరిస్తారు పార్టీ సిద్ధాంతం పోతే వాళ్ళకి గౌరవిస్తాము అది జరుగుతుంది కానీ మేము రావడం వల్లనే పార్టీ పెరుగుతుందో మేము రావడం వల్లనే అనేది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అంగీకరించదు భారతీయ జనతా పార్టీ పార్టీ సిద్ధాంతం మీద నాయకత్వం మీద ముందు పార్టీ కానీ వ్యక్తుల మీద నడిచే పార్టీ కాదు 2014లో మీకు వచ్చిన స్థానాలు 5 2000
పద్దెనిమిది వచ్చరికి ఒక స్థానం వచ్చింది అసెంబ్లీ నియోజకవర్గాలకైతే. సరే 2014లో చూసుకున్నా 18లో చూసుకున్నా కొంత పరిమిత వరకే బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ఉండగలుగుతుండే, కానీ పెద్దగా ప్రధాన పార్టీలు అనే విధంగా చర్చించుకునే అవకాశం లేదు. ఎన్ని సడన్గా పార్లమెంట్ ఎన్నికలు అయిపోవడం, 4 పార్లమెంట్ స్థానాలు గెలవడం, తర్వాత వెంటనే బీజేపీ పార్టీ పుంజుకోవడం, కొంతమంది నాయకులు చేరికవడం ఎట్లా సాధ్యమైంది? అంతా ప్రజలలో వ్యతిరేకత ప్రారంభించినప్పుడు ఆల్టర్నేటివ్ పార్టీ ఎవరైనా ప్రజలు ఆలోచిస్తారు. ఇక్కడ జరిగిన దాని ప్రకారమే ఆల్టర్నేటివ్గా ఆలోచించారు. ఆలోచించారు మీరు అంటూ కేవలం పార్లమెంటే చూస్తున్నారు. 4 ఉప ఎన్నికల్లో ఎన్ని గెలిచినాం? 2 గెలిచినాం. బీజేపీ పార్టీ అది కుదరదు ఇక. మీరు గెలిచింది గెలిచింది బీజేపీ పార్టీ పార్టీ రెండు విషయాలు పువ్వు గుర్తు మీదనే గెలిచారు కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా గెలిచిన వాళ్ళు కూడా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఎట్లా అవుతుంది? ఎస్ బీజేపీ పార్టీ ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా మా తోడుపాటు ఎక్కువ ఉందని వాళ్ళే చెప్పారు. సహజంగా ఉంటుంది. ఇప్పుడు దానికి మరి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అంటామా, లేకపోతే మీరు వ్యక్తిగత ఎమ్మెల్యేలు అంటారా, మీరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అంటారా? భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ 2 గెలుచుకున్నది, 2 ఓడిపోయింది. ఎవడో వస్తే గానీ మనం గెలవలేము. ఓడి కాదు, మా పార్టీలోకి వచ్చిన తర్వాత మేము టికెట్ ఇచ్చినాం. మీరు ఎప్పుడు కూడా ఎవరో వస్తారని కాదు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాబట్టి వారు రాజేంద్ర గారు ఒక నిలబడ్డారు. గెంటేసారు కదా ఆయనను, నెట్టేసినారు, అవమానం చేసి పంపించేశారు కదా. ఒక బీసీ నాయకుని పంపిస్తే భారతీయ జనతా పార్టీ తీసుకున్నది స్వీకరించింది, గౌరవంగా వారికి ఎమ్మెల్యే టికెట్ వారు గెలిచినారు. మొత్తం అంతా కార్యకర్తలు అందరూ కూడా అక్కడ పోయి పనిచేసినాము. దుర్గావారు రఘునందనరావు గారు గెలిచినారు. అదేవిధంగా 2-4 ఉండే మాకు జిహెచ్ఎంసీలో 48 ఎట్లా గెలిచినాము? 48 కూడా మేము అర్బన్ పార్టీ. ఇక మళ్ళీ ఇదే ఇప్పుడు ఏమవుతుందంటే గెలిస్తేనేమో అర్బన్ పార్టీ, ఎమ్మెల్యే గెలితేనేమో వ్యక్తులతో గెలిచారు. 33 జిల్లాలు మన చూసే అవుట్లుక్ ఏదైతే 33 జిల్లాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఎక్కడ జిల్లాలలో ఒక స్థానిక నియోజకవర్గంలో స్థానిక సంస్థలలో ఎన్ని బీజేపీ స్థానాల్లో చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని బీజేపీ లెక్కలు చెప్తా మీకు. మాకు 5 ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీలు 12 మంది జడ్పీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. మీ పార్టీతో గుర్తు భారతీయ జనతా పార్టీతో చెప్తున్నాను. సర్పంచులు అయితే గుర్తుండదు, భారతీయ జనతా పార్టీతో చెప్తున్నాను. వార్డు మెంబర్ అయితే లెక్కే లేదు. ఇక మీరు లేదని మేర మీకు ఒక నిర్ణయానికి వచ్చేస్తే పోలింగ్ బూత్ లో కూడా కొన్ని కొన్ని చోట్ల నేను చూసిన వ్యక్తిగతంగా అయితే చాలా వరకు చోట్ల కూడా ఏజెంట్ కూడా లేని పరిస్థితి భారతీయ జనతా పార్టీ నుంచి. ఇప్పుడు కోకొల్లగా యువత మొత్తం చేరడం ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నెట్వర్క్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకి లేదు. మీకు చూసినప్పుడు మీరు చేసినప్పుడు ఏదో ఎన్నికల సందర్భంగా ఉంటే ఉండకపోవచ్చు, కానీ ఈ రోజు మాకున్న 32,000 బూత్ కమిటీల్లో 27,000 బూత్ కమిటీలు పక్కా ఉన్నాయి. ఒక్కొక్క బూత్ కమిటీలో 21 మందితో మేము ఇస్తున్నాయి. ఆన్లైన్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్నట్టయితే ఆ లెక్క తీసుకోండి. 27,000 బూత్ ఇంటూ 20 అంటే 8,000 మంది ఉన్నట్టు మా దగ్గర. ఎంత కార్యకర్తలు ఉన్నట్టు ప్రతి బూత్లోనే, బూత్ సంగతి చెప్తున్నా, ఒక ఊరు సంగతి చెప్పట్లేదు. మీరు దాన్ని తక్కువ చేసేది చెప్పాలి. ముఖ్యంగా ఈ వామపక్ష భావజలము లేకపోతే ఈ మీడియా రంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ తగ్గించే ప్రయత్నం జరుగుతున్నది. నేను మిమ్మల్ని ఉద్దేశించో ఇంకో ఉద్దేశించలేదు, మ్యాక్సిమం తగ్గి కొంచెం జరిగితే చిట్చాటు మాట్లాడి. ఇప్పుడు ఏదో మనం మాట్లాడతాము, మాట్లాడితే దాన్ని బ్లో అప్ చేసేయడము. చిట్చాటుగా మన రాజేంద్ర గారు మాట్లాడారు, మన కమ్మల్లో కొంచెం వాళ్ళు ఆలోచిస్తున్నారు. లేదు చెప్తున్నాను, ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో తగ్గించే కుట్ర ఒక చాలా పద్ధతి ప్రకారం జరుగుతున్నది. అది వాళ్ళ మీడియా ఛానళ్ళ ద్వారా జరుగుతున్నది, పత్రికా సాధనాల ద్వారా. పత్రికలు మీకు మీడియా సాధనాలు ఎక్కడున్నాయి? ఒక్కటి చెప్పండి మాకు. V6 మీరు చూడండి ఒకసారి, అన్ని వస్తాయి. అందులో అన్ని వస్తాయి. మా ఓనర్ మావుడు కావచ్చు కాక, ఆ న్యూస్ లో అరగంట న్యూస్ లో దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రాధాన్యత ఇస్తారు. భారతీయ జనతా ప్రాధాన్యత ఏమి ఉండదు. న్యూస్ పరంగానే చూస్తారు, అక్కడ న్యూస్ వాల్యూ ఏదో కార్యక్రమం ఉందా, ఇవ్వండి 1-2 నిమిషాలు అంతేదని. మొత్తం ఛానల్ అది నడపాలంటే నడవదు, ఏ ఛానల్ నడవదు. మాట్లాడుతూ పార్టీల నుంచి వేరే వ్యక్తులు వస్తే పార్టీకి ఎదుగుదల ఉంటుంది తప్ప ఆ వ్యక్తులు వచ్చినందుకు మాత్రం పార్టీ ఎదిగింది అయితే అసలు యాక్సెప్ట్ చేయనట్టుగా మాట్లాడారు కదా. హుజూరాబాద్ ఎన్నికల్లో 2018 మీరు పోటీ చేస్తే మీకు వచ్చిన ఓటు 3,000, తర్వాత ఇటల్ రాజేంద్ర చేరికైన తర్వాత గెలుపు దిశగా వచ్చిందనంటే ఆ వ్యక్తి రాందే పార్టీ ఎదుగుదల జరిగింది అక్కడ. నేను మీరు దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాను. నేను అనేది పార్టీ నడవడం, పార్టీ వ్యక్తుల వల్ల నడవదు. పార్టీ ఎవరో వస్తేనే పార్టీ నడుస్తుంది అనేది తప్పు. గెలవడం రాజేంద్ర గారు గెలిచిన నేనే చెప్తే కదా. అక్కడ మంత్రిగా పనిచేస్తున్నాడు ఉద్యమ నాయకుడు, వాళ్ళు గెంటేసి అరెస్ట్ చేసి అవమానపరిచి పంపిస్తే డెఫినెట్గా గెలుస్తారు. వారు గెలవకుండా ఎట్లుంటారు? వారు సొంత బలంతో గెలుస్తారని నేనే చెప్పినా కదా. పార్టీ మీరు ఇప్పుడు మొన్నటి వేరే వాళ్ళు వచ్చి ఆగిపోయారు, వాళ్ళ వాళ్ళనే ఆగిపోతుందంటే పార్టీ అట్లా ఉండదు. పార్టీ ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతంతో నడుస్తుందని చెప్పాను, కానీ
పార్టీ వ్యక్తుల మీద ఆధారపడి నడిచే పార్టీ కాదు. ఇప్పటికి చెప్తున్నాను, రేపు చెప్తున్నాను, ఎల్లుండనే చెప్తాం, కిషన్ రెడ్డి గారు చెప్తారు, నేను చెప్తాను, మా పార్టీ కూడా అదే చెప్తారు. వ్యక్తులతో నడిచే పార్టీ కాదు ఇది, జాతీయ పార్టీ. ఈ మధ్యలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కోసం కొంతమంది శక్తులు పనిచేస్తున్నాయి. దాంట్లో మోస్ట్లీ ఇటీవల కాలంలో చేరిన వ్యక్తులు కావచ్చు, కొంతమంది బీజేపీ సీనియర్ నాయకులు కూడా అంటిముట్టినట్టుగా వివరిస్తున్నారు బీజేపీ అండి సంజయ్కి. అసలు ఏం నడుస్తుంది పార్టీలో? భారతీయ జనతా పార్టీ ఒక సిస్టమ్ తెలిసిన వాళ్ళు ఇట్లా ఎవరు ఆలోచించరు. బయట వ్యక్తులు, బయట వ్యక్తులు అంటున్న మాట కొంత మాట వస్తుంది. ఎవ్రీ 3 ఇయర్స్కి, ప్రతి 3 ఏళ్ళకోసారి భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులను నియమించడం అది పార్టీ సిస్టంలో ఉన్నది, మా యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్నది, పార్టీ కాన్స్టిట్యూషన్లో ఉన్నది. 3 ఏళ్ళకు మించి ఎవరు ఉండదు. 3 ఏళ్ళకు మించి ఎవరు ఉన్నా కూడా మళ్ళీ రీఅపాయింట్మెంట్ కావాల్సిందే. వరుసగా 2 సార్లు మాత్రమే అధ్యక్షులు ఉంటారు, 3వ సారి ఉండడానికి వీల్లేదు. అది ఆ పరంపరలో మార్చి నుంచి మన మార్చికి వారి పదవి అయిపోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇదాన్ని దృష్ట్యా ఏం చేశారు, మా జాతీయ అధ్యక్షుడు పట్టారం కూడా అయిపోయింది. నాట్ ఓన్లీ రాష్ట్ర అధ్యక్షుడు, నడ్డా గారిది కూడా అయిపోయింది. నడ్డా గారిని మా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో వారిని జూన్ 24 వరకు వారే కొనసాగాలని చెప్పని తీర్మానం, ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఉండాలి. వారు ఉన్నారంటే వాళ్ళ టీం అంతా ఉన్నట్టే లెక్క. అయితే ఇన్న టర్మ్ అయిపోయింది కాబట్టి ఆశావాహులు ఎవరైనా ఉంటారు కదా, రాజకీయ పార్టీ ఉంటుంది. బండి సంజయ్ గారు టర్మ్ అయిపోయింది కాబట్టి మాకేమైనా అవకాశం ఏం చెప్పాను బట్టి వస్తాం. కానీ ఇప్పుడున్న ఉద్యమాలు బయట వచ్చిన తర్వాత యూత్ ఐకాన్గా మారిండు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ తీసుకోవడం, ప్రజాసంగ్రమం 5 ప్రజాసంగ్రమాలు చేసినాడు, ఎండనక వాళ్ళనక ప్రజాసంగ్రమం ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ప్రొయాక్టివ్గా ఉండడం అనేది కూడా యూత్లో కూడా కొంత బాగా పాజిటివ్. ఉద్యోగస్తుల కోసం ధర్నాలు చేయడం, 3 సార్లు జైలుకు వెళ్ళడము, లాఠీ దెబ్బలు తినడము, ఇవన్నీ కూడా మీరు కూడా గమనించారు. అది కొంత పాపులర్గా ఉన్నాము అని వాళ్ళు స్పష్టం చేశారు, మేము బండి సంజయ్ గారిని మార్చాము. ఇప్పుడు రాష్ట్రం వరకు అయితే బీజేపీ నాయకత్వం గురించి మాట్లాడాలి, లేకుంటే ఒక డెసిషన్ తీసుకోవాలంటే రాష్ట్ర అధ్యక్షుడు ఫైనలా? మాది ప్రెసిడెంట్ బేస్డ్ పార్టీ. ఓకే, గ్రామ అధ్యక్షుల నుంచి మొదలుకొని రాష్ట్ర అధ్యక్షుడు మా ఫైనల్. అంటే ప్రెసిడెంట్ ఫైనల్? ఇక ప్రెసిడెంట్ నిర్ణయాత్మక, అందరు దాని ఏంటంటే అందరి వినయ్ ఆయన అమలు చేస్తాడు సమిష్టిగా అన్ని నిర్ణయాలు. మీ నాయకులు కొంతమంది ప్రెసిడెంట్ కేవలం బ్రిడ్జ్ మాత్రమే, రాష్ట్ర అధినాయకత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు లేకుంటే ప్రజాప్రతినిధులకు బ్రిడ్జ్ లెక్క మాత్రమే మాట ఏం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి లేదు, అది ఎవరో తప్పుడు చేశారు మీ నాయకుడు మాట్లాడిన మాట. రాష్ట్ర అధ్యక్షుడు 100% ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీకి సుప్రీం ఎవరు అంటే రాష్ట్ర అధ్యక్షుడే, అదేం అనుమానం లేదు. జిల్లాకు జిల్లా అధ్యక్షుడే, మండలానికి మండల అధ్యక్షుడే. అయితే ఆ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన అమలు చేసే బాధ్యత వారి దగ్గర ఉంటుంది. కాబట్టి ఆయన ఏదో కోఆర్డినేటర్ మాత్రమే అనుసంధానంగా అట్లా మీ నాయకులు చెప్పినమాట. ఏకంగా ఎంపీ ధర్మపాల్ అరవిందే అన్నమాట ఉన్నారు, తర్వాత వారు బిరణ కూడా ఇవ్వడం జరిగింది, వేరే సెన్స్లో మాట్లాడినా. కానీ పార్టీ సిస్టంలో ఫైనల్ అధ్యక్షుడి ఫైనల్, వారు ఏం చెప్తే అది అంతే. బట్ మొన్నటి మొన్న ఒక చిట్చాట్లో ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీల రాజేందర్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తే బాగుంటుందో సూచించాను, తీసుకోవడం తీసుకోకపోవడం వాళ్ళ నిర్ణయం ఇక అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు T9తో ఇచ్చిన ఇంటర్వ్యూలో. అంటే సూచనలు ఇస్తే భారతీయ పార్టీ జనతా పార్టీ తీసుకుంటుందా లేదా? 100% తీసుకుంటుంది. అంటే సూచనలు ఇస్తే భారతీయ జనతా పార్టీ అమలు చేయాలంటే ఇప్పుడు కావాల్సింది అమలు చేస్తే లేదనే కదా. ఇప్పుడు ఒక పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక్కడే కాదు కదా, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, జిల్లా అధ్యక్షులు, వీళ్ళందరూ టీం వర్క్ తోటి కూర్చొని మాట్లాడి దానికన్నా పెద్దబాటి కోర్ కమిటీలో కూర్చొని డిస్కషన్ ఇవన్నీ కనబడదు. అదే భారతీయ జనతా పార్టీ నిబద్ధత, అదే భారతీయ జనతా పార్టీ నిబద్ధత. కోర్ కమిటీలో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? జాతీయ కార్యవర్గ సభ్యులు, మినిస్టరు, ప్రెసిడెంటు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఓబీసీ చైర్మన్, రాజ్యసభ మెంబరు, వీళ్ళంతా కోర్ కమిటీ అంటారు. 13-14 మంది ఉంటారు. అత్యున్నత మెంబడి రాష్ట్రంలో ఈ కోర్ కమిటీ వాళ్ళు నిర్ణయించిన విషయాలను రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీ కేంద్రానికి పంపిస్తారు. కానీ మేము కోర్ కమిటీలో డిస్కస్ చేసినాము, ఇది అయింది, దీని నిర్ణయాలు మేము ముందు ఉంచుతున్నాము, మీరు ఆమోదం చేస్తే మేము ఇక్కడ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తారు. అదే జరుగుతుంది. ఇక్కడ ఏం జరగలేదు, నేరుగా ఇటీవల ఢిల్లీకి వెళ్ళడం, హుటాహుటిన రాజగోపాల్ రెడ్డిని తీసుకొని వెళ్ళడం, ఎందుకు వెళ్ళరని చెప్పి కొన్ని మీడియా సంస్థలు అడిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏం చేస్తే బాగుంటుందో సూచనలు చేసిన డెఫినెట్గా మా నాయకులు మాకు సూచన లేకపోతే ఇంకోవరకు వేరే టీఆర్ఎస్ అంటే వాళ్ళు సూచన చేసి ఇస్తారా? చేయాల్సిన పని చేస్తలేదనే కదా. 9 సంవత్సరాలుగా అధికారం ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్నదే అందరి లక్ష్యం. వాళ్ళు అనేక మార్లు చెప్పినారు, మేము ఈ లక్ష్యం కోసమే పనిచేస్తున్నాము, ఈ లక్ష్యం కోసమే పార్టీలో భారతీయ జనతా పార్టీలో చేరము. ఏదైతే వాళ్ళకున్న అనుభవాలను వాళ్ళకున్న దానివి కూడా
అక్కడ తీసుకెళ్లి చెప్పడమా ఏ వయో ఇక్కడ చెప్తే బాగుంటుంది అని ఒక రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యులుగా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అమిత్ షా గారితో కానీ నడ్డా గారితో కానీ వాళ్ళతో మార్చుకుంటే చీరకల కమిటీ చైర్మన్గా యాక్సెస్ ఉంటుంది. వెళ్ళి ఇగో ఈ టైంకు మనం ఇది చేస్తే ఇది బాగుంటుంది, ఈ టైంకు ఉంటుంది బాగుంటుంది. వాటి ఇంటర్నల్ డెమోక్రసీకి అత్యధికంగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతర్గత ప్రజాస్వామ్యము బీజేపీలో మాత్రం ఉంటుంది, వేరే దాంట్లో ఉండదు. వాళ్ళు చెప్తే మీరు చేయనని కాదు, వీళ్ళంతా కూడా చెప్పడం ఏం చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి అప్రజాస్వామ్య విధిని మనం కోట్రాలే చేయాలంటే మనం ఇవన్నీ చేయాలని చెప్పి చెప్తారు. మళ్ళీ చెప్పబోతే కాంగ్రెస్ చెప్తే బా చెప్తారు. సూచనలు చెప్తున్నా అంటే చేయాల్సిన చేయట్లేదని సూచనలు చేస్తున్నారంట కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో మీరు చెప్తే మేము ఇది చెప్పినా అది చేయట్లేదు అని అంటే అప్పుడు చర్చించవచ్చు. వాళ్ళు చెప్పిన అది బయట రహస్యము, వాళ్ళు చెప్పినవి రహస్యంగా ఉంటాయి. అది ఒకవేళ రహస్యంగా కూడా వెల్లడిస్తే అది క్రమశిక్షణ కూడా చెప్పరు. ఇప్పుడు కేసీఆర్ ఎట్లా కూడా కొట్టాలనేది మేము ప్రజలకు మేము ఎందుకు చెప్తాం. మా యాక్షన్ ప్లాన్ మాకు ఉంటది, మా పార్టీకి ఉండే రాజకీయ ఆలోచనను మేము బయటకు ఎందుకు బహిర్గతం చేస్తాం. ఎట్లా చేయాలనో అట్లా చేస్తాము. ఆ చేయడంలో ఏం చేయాలో చెప్పడమే వీళ్ళు కూడా సూచన చేస్తున్నారు. పెద్దలందరూ కలిసి ఎప్పుడు అమలు చేయాలో ఏం చేయాలని చేస్తారు. చేయకుండా ఏముండదు. ఇక్కడ సూచన ఏంటంటే బయట పొక్కిన మాట మీకు గుర్తు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎక్కడ ఉత్తరప్రదేశ్లో చేసినా మధ్యప్రదేశ్ ఎట్లా చేసిందో అట్లనే హిందుత్వ ఆలయాలు, హిందూ ఎజెండా, హిందుత్వం అని బండి సంజయ్ ఏక్తా యాత్ర ఇవన్నీ కూడా హిందూ హిందూ అనే ఒక నినాదంతో వెళ్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కావాల్సింది ఉద్యమ నేపథ్యమో లేకుంటే ఏం చేసింది ఏం చేయబోతున్న నేపథ్యం కావాలి. కానీ ఈ పంజయ్యవు ఇదే సూచించు ఇటల్ రాజేందర్ అక్కడ అని చెప్పి ఒక మాట బయటకు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మేమేమేం చేసినాం తెలంగాణకు అనేది తుక్కుగూడలో స్వయంగా హోంమంత్రి గారు 14 పేజీల రిపోర్ట్ ఇచ్చాడు, పాత్రికలు కూడా ఇవ్వడం జరిగింది. అది కానీ ప్రజలకు అది వెళ్ళండి. 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ నెల రోజులు మా పని కూడా ప్రజలకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏం చేశారు, ప్రజలకి ఏం చేశారు, దళితులకు ఏం చేసినారు, బీసీలకు ఏం చేసినారు, మహిళలకు ఏం చేసినారు అనేది ఇంటింటికి గడప గడపకు వెళ్ళే పని కార్యక్రమం నిన్నటువంటి స్టార్ట్ అయింది. ఈ 30 రోజులు మాకు ఇంకొక పని లేదు, ప్రజలకు వెళ్ళదకు వెళ్ళడమే మేము చేసే ఏక పని. అంటే ప్రజలు నమ్ముతారు అనుకోవచ్చా? నమ్మడం కాదు, మీ విశ్వాసం 100% నమ్ముతారు. ఇప్పుడు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనేది చూసినప్పుడు నమ్ముతారని మీరు ఎట్లా మాట్లాడతారు? 100% కాంగ్రెస్ పార్టీ బలోపేతమైతుందని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ బలోపేతమైతే వాళ్ళు అనుకుంటానని చెప్పిన అవుతుందని ఎన్నడి చెప్పలే. కాంగ్రెస్ వాపు చూసి బలపడినట్టు ఒక కర్ణాటక గెలవగానే ఇక్కడ తెలంగాణలో మొత్తం గెలుతారా? ఏం జరుగుతుంది, వాళ్ళు ఎంతమంది జరుగుతుంది, ఏమి విషయాలు మనకు ఎంత తెలియదా? వాళ్ళు ఎక్కడ ఉన్నది జిహెచ్ఎంసీలో రెండు కార్పొరేట్ గెలిచినారు. ఎక్కడ మీరు వాళ్ళకి బలం ఉన్నదని మీరు మాట్లాడుకుంటున్నారు? తెలంగాణలో గెలిపించిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్గా ముడిపోయినారు. రేపు గెలిపిస్తే పోరానికి గ్యారంటీ ఏమున్నది? ప్రజలు ఆలోచించారా? ప్రజలు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణ ప్రజలు వాళ్ళు అటుగా ఇవ్వాలి మొన్న జరిగింది కదా మర్చిపోతారు అనుకుంటారు. అరే మీకు ఓటేసినాం కాంగ్రెస్ మీద, ఇంతమందిని ఎమ్మెల్యేని గెలిపితే మీరు మీ స్వార్థం కోసం పోయి మమ్మల్ని అడిగినరా? వచ్చి మేము టీఆర్ఎస్ పోతున్నామని చెప్పి ప్రజల ఆమోదం తీసుకొని వాళ్ళ ఓటు బ్యాంక్ పెట్టి ఫోన్ రేని చెప్పని దీవించి పంపితే వచ్చి చేరినరా? వాళ్ళ స్వార్థం కోసం వచ్చి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ నాశనం చేసి పోయి అందులో జాయిన్ అయినారు. అది రేపు మూడు గుర్తుంచుకోరా ప్రజలు. ఇంకా పార్టీ జాయినింగ్స్ గురించి బీజేపీ ఎమ్మెల్యేలుగా పోవడం అనేది నేను ఎమ్మెల్యేలుగా చేసినప్పుడు కాబట్టి ప్రజలు ఓటేసినప్పుడు జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ 100% భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారి రూపంలో మాకున్న నాయకుడు ఏ రకంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఏ రకంగా ఈ దేశాన్ని విదేశాలలో ఏ రకంగా గౌరవపడేలా చేస్తున్నాడు, ఏ రకంగా ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు, ఏ రకంగా కరోనా విషయంలో ఆడుకుని అనేక విషయాలన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటారు. చర్చించుకోకుండా ఉండి కేవలము పై మెరుగులు చూసి అడ్వర్టైజ్మెంట్ చూసి చేసి చేస్తారని అనడానికి అవకాశం లేదు. మీరు అన్నట్టు హిందుత్వం కానీ ఇవన్నీ పాటిస్తుంది బీజేపీ పార్టీ అని ప్రజలు అంటారు. ఒకసారి ఇక ఏమైనప్పుడు కూడా చివరిగా జూపాలి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీ పార్టీలోకి రప్పించేందుకు రఘునందన్ రావు, తర్వాత ఈటెల రాజేందర్, కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులు బూర నరసయ్య గౌడ్ కొండ విషయం ప్రయత్నం చేశారు. అంతగా ప్రయత్నం ఏడుదాకా వచ్చింది? అసలు రానే రారు వాళ్ళు, వాళ్ళు నన్నే మోటివేట్ చేస్తున్నారని చెప్పి అదే ప్రయత్నం చేసిన నాయకుడు చెప్పిండు. ఇప్పుడు అదే అంతర్గతంగా జరిగిన చర్చ. వాళ్ళు పోయి వాళ్ళు మాట్లాడి ఇంటికి భోజనం వెళ్ళి మాట్లాడిన పిలిచారు, వాళ్ళు పోయారు. ఆ విషయం అధ్యక్షుడు తెలియదు పాపం. అందరూ అధ్యక్షుడు తెలియదని కాదు, అధ్యక్షుడు అక్కడ కరీంనగర్లో ఉన్న సందర్భంలో మాలాంటి విలేకరులు అడిగినారు. అంటే వారు చేరికల కమిటీ చైర్మన్గా వారు వెళ్ళొచ్చు, కానీ వెళ్తున్న విషయం నా దృష్టికి రాలేదు. ఖచ్చితంగా పార్టీ శ్రేయస్ పోయినప్పుడు నాకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా చెప్పినారు. అయితే మన వాళ్ళు ఏం చేస్తారు, అది సెకండ్ తీసుకోరు, నాకు చెప్పలేదని ముంగడ పెడతారు. అంతే, నాకు చెప్పలేదు అని నాకు సమాచారం లేదనేది హైలైట్ చేశారు. కానీ వెళ్ళొచ్చు, వెళ్ళేదానికి అవకాశం ఉంది, వారు చైర్మన్ కాబట్టి వెళ్ళొచ్చు అనే మాట ఎక్కడ రాలేదు. అంటే జనరల్గా మీడియా కూడా ఎట్లుంటుంది, దాన్ని హైప్ చేయాలా, మార్కెట్ మనకు ఫ్లాష్ పెట్టుకోలో అదే ఉంటుంది, తప్పులేదు. కానీ ఒక పార్టీని డ్యామేజ్ ప్రయత్నం చేయద్దని నా విజ్ఞప్తి. అంతే, థ్యాంక్ యూ. మొత్తం మీద రాజకీయంగా ప్రస్తుత పరిస్థితుల్లో
బీజేపీ ప్లాన్స్, బీజేపీ ఏషన్ యాక్షన్ ప్లాన్స్ ప్రజల్లోకి వెళ్తాయి, ప్రజలు విశ్వసిస్తారని ఒక బలమైన నమ్మకం కావచ్చు. ఒకటో స్థానం నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఉప ఎన్నిక కారణంగా మరో రెండు స్థానంలో మొత్తం 3 ఎమ్మెల్యేల నుంచి 119 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాల పైగా పోటీ చేసే అవకాశం బీజేపీ పార్టీకి ఉందా? 119 నియోజకవర్గాల్లో చేస్తాము, 72 సీట్లు మేము గెలుచుకుంటాము. థ్యాంక్ యూ. సో మొత్తం ఇది రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ వార్తామని. థ్యాంక్ యూ.